రాములు రాములా నన్ను నాగం చేసింది రో, రాములు రాములా నా పానం ఇచ్చింది రో, రాములు రాములా నన్ను నాగం చేసింది రో, రాములు రాములా నా పానం ఇచ్చింది రో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అమ్మా నాన్న ఓ సంక్రాంతి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనగానే చాలా సరదాగా సాగుతూ ఉంటుంది. నేను కూడా పండుగ అలాగే సరదాగా మొదలు పెడదాం అంటున్నాను. నాకుండే టెన్షన్లు వేరున్నాయండి ఈ మధ్యన. ఎవడో మెసేజ్ చేస్తున్నాడు, సీక్రెట్లు అంటున్నాడు. ఏంటి రాజశేఖర్ గారు డాన్స్ చేయాలా? ఏంట్రా వీడి కోరికలను తీర్చుకుంటున్నాడు నాతో? ఆ సాంగ్ అంటే ఏదో పెట్టండి రా. వీడికి రాజశేఖర్ డాన్సులు పాటలు పాడమంటాడు, ఇంకేం అడుగుతాడు ఏంటో? అమ్మ మళ్ళీ మెసేజ్, డాన్సులు ఏమీ వద్దు, షో స్టార్ట్ చేయాలా? నేను అదే కదా చేయడానికి వచ్చాను. ప్రతి సంక్రాంతికి నేను గాలిపటాలు ఎగరేసేవాడిని, ఈసారి వాడు నన్ను ఎగరేస్తున్నాడు. ఈ నన్ను ఒక్కడిని ఆడుకుంటున్నాడు, ఇంకెంతమందిని ఆడుకుంటున్నాడు? కిడ్నాప్ చేస్తాడా పిల్లలు? కిడ్నాప్ ఏంటి, మన సీక్రెట్స్ అని పెట్టాడు. మీ పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తారా? పెళ్లే కాలేదు, పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? అవును కదా, నీ పెళ్ళంటే ముందు నా షాకొచ్చి ఉండేవాడివి కదా. అంటే ఏం లేదు మేడం, నా సీక్రెట్స్ వరకే పెట్టాడు, మీ కిడ్నాప్ పెట్టాడు కదా. పక్కోడు ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు నేను చాలా రిలాక్స్ అయిపోతాను మేడం. మేడం ఆ మెసేజ్ వచ్చింది కదా, దాంట్లో కింద నోట్ అని రాశాడు చూసారా, పండగ మూడ్ ఆనందంగా ఉండాలి. ఇలాగా అంటే మేడం, పండగ అంటే మీరు రెండు స్టెప్లు వేస్తేనే అసలైన పండగ కాబట్టి ఒక్క స్టెప్ చేస్తా. ఓకేరా పాట వేసుకో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరె ఉప్పొంగుతుంటే అందరికి. నాకెందుకో డౌట్ ఉంది, నువ్వే పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే. నేనా? నేనే చూడడానికి చిన్నపిల్లల్లా ఉంటా అంటారు, కిడ్నాప్ నన్ను చేస్తారో అని భయపడతాను. దీనికి కౌంటర్ పంచ్ నేనైనక్కర్లేదు, మీరే ఆర్ఆర్ లేసుకోండి. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు, ఇవన్నీ కూల్ చేయాలి ఇప్పుడు. మేడం వచ్చారు, ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు మీకు. సెకండ్ ఇవ్వండి. ఎవరు? నాగరాజ్ గారు. ఈ నాగరాజ్ ఆటలన్నీ మీ కాట్రాజ్ దగ్గర పెట్టుకో, నా దగ్గర కాదు. ఏంటి నా కౌంటర్ పంచ్ బాగుందని మెసేజ్ వచ్చిందా? లేదు మేడం, మీరు వెళ్ళి కూర్చునే టైం వచ్చిందని వచ్చింది. నా ఒక్కడికే పెడతాడు అనుకున్నాను, ఇది సింగిల్ మెసేజ్ కాదు, ఇవన్నీ గ్రూప్ మెసేజ్ లో పెడతాడు మేడం. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో. ఎక్కడా ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్? ఎక్కడా? మిమ్మల్ని చూస్తేనే పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్ లాగా ఉన్నారు, మళ్ళీ మీ బ్యాచ్ గురించి మీరు అడగటం. నువ్వేం టెన్షన్ పడుతున్నావు? నాకు ఉదయం ఫోన్ వచ్చింది, ఎక్స్ప్రెషన్ కనపడసావట్లే, కలదొడిది. ఆ బాధ బయటకు కనిపించకూడదని చెప్పి కలపెట్టి. ఆ కిడ్నాపర్ నాకు ఫోన్ చేసి మీ పిల్లలు నా కంట్రోల్ లో ఉండడం చెప్పి అన్నాడు. బొంగ నా కంట్రోల్ లోనే ఉండడు, ఆడి కంట్రోల్ ఎలా ఉండడు?
సరే మీరిద్దరు ఒకే ఒక రీజన్ ఉంది, మీ పరిస్థితి అన్న. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. ముందు ఈయన సపోర్ట్ చేయి, ముందు ఈయన సపోర్ట్ చేయి, తోటి టీమ్ లీడర్. కార్తిక్ జోక్ చేసే ఇవన్నీ నమ్ముకుని ఓకేనా? మీ స్కిట్ లో ఉండవు కదా ఇలాంటివి. అది మీరేం బాధపడకండి, మనకంటే సీనియర్ ఒకళ్ళు ఉన్నారు అక్కడ. ఏమైంది అక్కడ కూడా కిడ్నాపే? మేడం కిడ్నాప్ అయినా కూడా ఎంత అందంగా ఉన్నాడు మేడం మీరు. మా తమ్ముడు కౌశిక్ ని కిడ్నాప్ చేశారా? చంపేస్తా అంటే మమ్మీ కదా. ఈ రోజు నా కొడుకు వచ్చి చంపేస్తాడు నిన్ను. తోటి కిడ్నాప్ బాధ్యతలతో పంచుకోండి మీ బాధలన్నీ. ఇంత మందికి ఒకటే బాధ, నాకు తెలిసి ఇంకెవరు ఇలా ఉండకూడదు అన్నట్టు. ఇంకెవరు లేరుగా, ఇంకెవరికి కిడ్నాప్ అని మెసేజ్ రాలేదు కదా. అంటే మిగతా వాళ్ళకి వచ్చేలేదు తెలియదు, ఇంకా మరి చూడాలి. వీళ్ళ ఆనందం చూస్తుంటే వృద్ధాప్య పెన్షన్ టైంకి అందినట్టుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? వృద్ధాప్యం అంటున్నారు, పెన్షన్ అంటారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? సార్ అసలు మీకు నా చిన్నతనానికి ఎంత దగ్గర సంబంధం తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటి దగ్గర సంబంధం ఏంటండి? చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే ఈయన్ని చూపించేవాడు. అదే బయటికి వెళ్ళాననుకో ఈయన మొగం చూపించేవాళ్ళు. అసలు చేయడం తెలుసా, వీళ్ళిద్దరు మాట ఏం లేదనుకోండి, మీ స్కిట్లు చూపించేవాళ్ళు. సార్ వాళ్ళు ఎక్కడున్నారు అది చెప్పండి సార్. సెటైర్ల తర్వాత ఇద్దరు కానీ మెసేజ్లు అంటూ అందరికీ వచ్చాయి. వచ్చాయి సార్. నేను ఏదో వెళ్ళి అనుకున్నాను, వీళ్ళతో పాటు మీకు కూడా వచ్చాయి. అవును సార్. అందరు పిల్లలు మిస్సింగ్, బాధితుల సంఘం అంతా ఒక మూలకు వచ్చినారు. మీ ముగ్గురు కూడా వాళ్ళు జాయిన్ అయితే ఇదిగోండి, నేను ఇంకా బాధితులు ఉన్నారు అని చెప్పను. నేను అన్న కొద్దీ వస్తూనే ఉన్నారు. ఈసారి నేను సైలెంట్గా ఉంటాను, ఎవరు రాకుండా ఉంటే బాగుండు. వచ్చాక అసలైన పండగ వచ్చిందే, అందరూ ఉట్టి వచ్చారు కానీ నువ్వు మాత్రం హరిదాస్ గంగిరెత్తు, హరిదాస్ గంగిరెత్తు వచ్చావు. సూపర్ మా ముగ్గురిని ఏమన్నా మేము ఒప్పుకొని చెప్తున్నా. ఆహా, పోయిన సంక్రాంతికి మీ ముగ్గురు మధ్యలో పచ్చగడ్డేసినే బొగ్గం అనేది, ఈసారి దాంతో భోగి మంట వేసుకున్నట్టున్నారు. అవునండి భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఏంటి? అదే మీరు కొంచెం దగ్గరికి వేసుకున్నారు అంతే. మా పాప కనిపించట్లేదు అండి, నేను టెన్షన్ లో ఉన్నాను. వీళ్ళ పాప కిడ్నాప్ అయిందంట, ఎతకడానికి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కిడ్నాప్ అయింది, ఎతకడానికి మీ ఇద్దరు వచ్చారు. అవును. టెన్షన్ పడకండి, మీకు సపోర్ట్ చేయడానికి చాలా మంది వచ్చారు. నాకు అర్థమైంది, ఎవడు ప్లాన్ చేసి కిడ్నాప్ చేశాడు, డబ్బుల కోసం కాదు. వద్దులే బాగోదు చెప్పు. దాని తర్వాత డైలాగ్ లేదని చెప్పొచ్చు కదరా. దీని గురించి తీవ్రంగా చర్చించుకోవాలి, అక్కడ కూర్చొని చర్చించుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో నేను పిలిచినా వస్తున్నారు, పిలవకపోయినా వస్తున్నారు, ఇంకెంతమంది వస్తారు? ఈసారి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. ఎవడైనా కిడ్నాప్ అయితే పెర్ఫార్మెన్స్ ఇలా ఉండాలి కానీ రాములో రాములో అంటే ఇటు సైడ్ అనుకోండి, పిల్లలంటే జీవితంలా ఉంటుంది. ఇటు సైడు జీవితం జీవితంలా ఉంటుంది పిల్లలంటే. పిల్లలు తప్పిపోతే పెర్ఫార్మెన్స్ లా లేదు, టీమ్ లీడర్ ఛాన్స్ కోసం చేస్తున్నట్టుంది.
మీరేం బాధపడకండి, కంగారు పడకండి. మీరు మీరు ఒకళ్ళొకరు ఓదార్చుకుంటున్నారు అంతేగా, మన సంఘంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఓదార్స్తారు. అందరు కలిసి బాధను పంచుకోండి. సరదాగా పండగ కదా, హ్యాపీ మూడ్ లో ఉండండి. ఎక్కడ మా పిల్లలు? ఎక్కడ అండి? వేర్ ఇస్ మై కిడ్స్? మీ పిల్లలు కిడ్నాప్ అయ్యారు, మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారేంటి ఇక్కడ? అంత ధైర్యం చేయండి సార్, అంత ధైర్యం చేయండి సార్. ఆ పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు వాళ్ళు. అవునా? ఆ సౌండ్ వస్తుంది అంటే గ్యారంటీ వాళ్ళు వచ్చేసినట్టున్నారు. శౌరీష్ చాలా చాలా ఏంట్రా? అవసరం లేదంటున్నాడు. రాయుడు సినిమాలో మోహన్ బాబు చేసి చెప్తే నువ్వేంట్రా? పెద్ద రాయుడు సినిమాలో మోహన్ బాబు వెళ్ళిపోమంటున్నావు ఏంటి మేడం? పిల్లల్ని హ్యాండిల్ చేయడం మీకు తెలీదు. ఇంత కొండించిన అమ్మ మీద కొండెత్తారు నువ్వు. మురారీ మేడం, అందరు పిల్లలు ఏదో ఒకటి చేస్తున్నారు, మీ అబ్బాయి ఏంటి మేడం? ఏం చేయట్లేదు. అదే నాకు టెన్షన్ గా ఉంది. వాడు ఏదైనా చేస్తే నేను హ్యాపీ, కానీ సైలెంట్ గా ఉన్నాడు అంటే ఏదో ఆలోచించి వైలెంట్ గా చేస్తాడు. ఏమైంది వీళ్ళందరికి ఇంత నెగిటివ్ గా మా మీద రియాక్ట్ అవుతున్నారు? హేమాన్ష్ నాన్న వద్దా? వాడు పడుకున్నాక వస్తా, వాడు లేచి స్కూల్కి వెళ్ళాక లేచి కోపం చెప్పాను. మన స్కిట్లు చూపించద్దు అదంతా పక్కన పెడతాయి. ఈ మధ్య స్టైల్ మారింది సార్, చిన్నపిల్లలు కూడా గెడ్డలు వచ్చేస్తున్నాయి. అసలు వీళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు? అరే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? ఏంట్రా మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. ప్రొడక్షన్ అందరు గొప్ప పెట్టమా? అరే అందరితో కలిపి చెప్పిన రోజా గారి ఫీల్ అంటున్నారు. రోజా గారి స్పెషల్ రవ్వప్మా, రవ్వప్మా. నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లే, నిన్ను వదిలితే కుమ్మేస్తారు వాళ్ళంతా. మీకంటే 5 నిమిషాలు లేట్ గా వచ్చిందని కొట్టేస్తారు. ఎక్కడ ఉన్నాయి? రామ్ ప్రసాద్ అయితే అసలు ఈవెంట్ ఆపేద్దాం అనుకున్నాడు తెలుసా? నా కోసం పైకి పెద్ద ఎదవలా కనస్తాను, నాకంటే ప్రేమ ఎక్కువే. అయినా ఒక్క ఓటర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేస్తారండి మీరు. ఈ మధ్య మరీ చాదస్తంగా బిహేవ్ చేస్తారంట బయట పెద్ద టాకు. చూసుకోండి, చూస్తారండి, కానివ్వండి. చాదస్తం అన్నాడుగా, ఇంకా చూస్తారందుకు కానివ్వండి. మా సంక్రాంతి పండుగ అని చెప్పిన ఉగాది పత్రం చేశారు కదరా. మావాడిని కిడ్నాప్ చేస్తావా? చూడు వాడు ఎంత కన్ఫ్యూజన్ గా ఉన్నాడు. ఆయన ఎందుకు కన్ఫ్యూజన్ అవుతా సార్? మామూలుగా యాక్టర్ కూడా యాక్టర్ అవుతాడు. ఆవిడ యాక్టర్ కమ్ పొలిటీషియన్ కమ్ జడ్జ్ కమ్ యాంకర్ కమ్ అందులో ఏం అవ్వాలో తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సరే ఆది గారు, నోట్లో 4 కేలే నా బిడ్డ బంగారు కొండ, వాడిని ఎలా కిడ్నాప్ చేశారు? ఏంటమ్మా అది, నోట్లో 4 కేలేదు. ఒకసారి బయటది చూసారా? అది ఆ 4 కేతో నానకరం కూడా మొత్తాన్ని మడత చేసి నోట్లో చేసుకుంటాడు. కిడ్నాప్ చేయడం ఎందుకు? పిల్లల్ని చోట దాచడం, మా అందరు మెసేజ్ పెట్టడం ఎందుకు? అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది? ఒకసారి అందరు పైకి చూడండి. మీరేంటారు ఇక్కడ? రాకేష్ గారు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళండి. రాకేష్ తో మాట్లాడడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చావు. నాతోనా? ఏంట్రా? మా బాధలు చెప్పుకోవడానికి వచ్చావు. ఏంటో వైజాగ్ యూనిట్ లో ఓవర్ యాక్షన్ చేసిన వాడు కొట్టాడు ఏదైనా? మరి మీరు చాలా ఆవేశంగా ఉన్నారు, కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి రా, అసలు మీ బాధ ఏంటి, మీ ఆవేశం ఏంటి, మీ కోపం ఏంటి? అంత ఓవర్ యాక్షన్ చేయకు. ఆ ప్రేమిస్తే సినిమాలో అన్న పెప్పుసి అంటాడు చూసావు, వాడికంటే ఓవర్ యాక్షన్ చెప్పు. ఏమీ లేదన్నా, ప్రతి పండక్కి మేమేమో ఈవెంట్లోకి వెళ్తున్నాం, మా అమ్మ నాన్నేమో ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ చూడు, ఈ రాఘవ కొడుకు, శ్రీనన్న కొడుకు, రామప్రసాద్ అన్న కొడుకు, వీళ్ళేమో ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళ నాన్నలేమో ఈవెంట్ లో ఉంటున్నారు. ఇదంతా కాదన్నా, ఈ సంక్రాంతి పండగ కన్నా నేను మా అమ్మ నాన్నలతో సెలబ్రేట్ చేసుకోవాలి, మేము అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. నన్ను మాట్లాడి యోధ, నా బాధ ఇవాళ రేపు తరిగేది కాదు యోధ. మాట్లాడి లాగారు కిందకి.
నాకు అర్థమైందిరా, ఈ సంక్రాంతి పండగకి ఎలాగైనా మీ అమ్మా నాన్నలతో కలిసి మీరు ఈవెంట్ జరుపుకోవాలి, అంతేనా? ఒక మంచి ఐడియా ఆలోచిద్దాంరా. ఐడియా కిడ్నాప్. మీ అమ్మా నాన్నలు కాదురా, మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ అమ్మా నాన్నలు బెదిరిద్దాం. ఓకేనా? అదే మెసేజ్ పెడతా. మీ పిల్లల్ని కిడ్నాప్ చేశాను, నేను చెప్పిన ప్లేస్కి మీరు రావాలి. అందరూ పండగ మూడ్లోనే రావాలి. మిమ్మల్ని మీరే కిడ్నాప్ చేసుకున్నారా? రే బయటకు రారా. 10 లెక్క పెట్టే ముందుకు నువ్వు ఇక్కడికి రావాలి. 10 9. అమ్మా బేరాలు లేవు. ఏంట్రా నోరు ఎక్కువ అవుతుంది? మా అరవద్దు, నువ్వు ప్రతిపక్షం, నేను అధికార పక్షం. ఏంట్రా ఇది? ప్రతి పండగ మేము ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాం అంతే కదా. అంటే మీకు మీ పిల్లల కంటే ఆడియన్స్ ఇంపార్టెంటా? అంటే ఏమంటారు ఇప్పుడు? మీ పండగ మీరు చేసుకోండి, మా పండగ మేము చేసుకుంటాం. మందగల పేరా లేవమ్మా, మందగల పేరా లేవమ్మా. ఇక్కడ హైకమాండ్ చెప్పింది, ఇంకేం లేదు, పదండి. హేమాన్స్ రానన్నా. మీ నాన్న ఇలాగే చెప్తాడు, వచ్చే శౌరీష్ ఆడికి చెప్తే నీకు అర్థం కాదా? ఇదిగో మీ పేరెంట్స్ అందరికి మా పిల్లల సవాల్ చూస్తారా? రండిరా. రే నా దగ్గరకు వచ్చారా? ఏ రాఘవ, ఏ రాఘవ, ఇవన్నీ మన దగ్గర పంచేవు. జూజూబి జూజూబి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళంతా అటు సైడ్, మళ్ళీ దానికి ఆది ఏంటి? అది ఏంటండి, చూసారుగా మీ వాడు కూడా మా సైడే ఉన్నారు. పప్పులు అవ్వో. నీ పప్పులు ఎలా ఉడికించాలో నాకు తెలుసు, నిన్ను ఎలా ఇక్కడికి రప్పించాలో కూడా నాకు తెలుసు. ఎలా వస్తారు చూడు. హలో, మైకులు పెట్టారు, అక్కడి నుంచి కూడా మాట్లాడా చెల్లు. పూని బతుకుచాడా? హాయ్ పుట్ట బొమ్మ. అసలు విషయం మర్చిపోతాడు. రే రే నువ్వెవరు? ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసి నాటి నరేష్ నార్మల్ నరేష్ అయ్యాడు. ఒక నిమిషం కాదా అది? ఇటు సైడ్ పిల్లలందరినీ కిడ్నాప్ చేసావు కదా, వీళ్ళ పిల్లలు ఎందుకు వదిలేసావు? అంటే వాళ్ళ పిల్లలు రానన్నారు. అంత తలిపోలికే, అంత తలిపోలికే. అరే అక్కడ అనసూయ కాసేపు వదిలేండిరా. ఒరే ఆవిడ రీఫిల్ టవర్ అంత, నువ్వు పెన్నుల రీఫిల్ అంత ఉంటావు, పెన్నుల రీఫిల్ అంత ఉంటావు. ఒరే ఆవిడ సంక్రాంతికి తయారు చేసే పిండి వంటల్లా ఉంటది, నువ్వు ఆ పిండి వంటలు తయారు చేసే రుబ్బుడు పత్రంలా ఉంటావు, రుబ్బుడు పత్రంలా ఉంటావు. చూసుకోరా కొంచెం. చూసారా మీటీ మీటీ అన్నాడు, వెన్ను పొడి పొడుస్తున్నాడు. మీరంత బాధపడకండి అనసూయ ప్లీజ్. ఎందుకు పిల్లలు కాదు అటు వస్తావా లేదా? కాదండి, మీరు ఒకసారి ఆలోచించండి. పిల్లలకి సో రానంటావు, సరే నాకు తెలుసు ఏం చేయాలో. నీతో మాటలు కట్టు, చూడటం కట్టు, ఎంట్రీ డాన్సులు కట్టు, స్కిట్ లో పర్ఫార్మెన్స్ కట్టు, అన్ని కట్టు. ఏమో ఆర్జీవీ సినిమా సెన్సార్ వాళ్ళు కూడా ఇంత కట్టులు పెట్టలేదు కదండి. ఏది ఏమైనా నేను పిల్లల సైడే, మీరు వెళ్ళిపోవచ్చు. చూసుకోండి. అయినా నొక్కడం ఏం చేస్తారా? కామెడీ చేస్తాడు. అది మరి డాన్స్ పాటలు పాడటం తుణిమెత్తనం ఇవన్నీ ఎవరు చేస్తారు? తుణిమెత్తనం ఇవన్నీ ఎవరు చేస్తారు? డాన్స్ మ్యాజిక్ లు కావాలంటే చేతపడి కూడా చేస్తాడు. నాకు తెలుసు, వస్తున్నాడు.
చేతబడులు ఏంటి? అలాగే చెప్పారు బా, చేతబడి చేసి నేను ఇచ్చా. నువ్వు చెప్పు సైలెంట్, పక్కన ఉండు. ఏరా అది, పిల్లలందరూ వచ్చారా? నీ పిల్లలు తప్ప అందరు పిల్లలు వచ్చారు. ఓకే. అరే సుధీర్, అదేంట్రా నువ్వు మాసాడు కదరా, మనంతా ఒకటి కదా. అరే మీరంతా పెళ్లి అయిపోయింది రా అంకుల్స్, మీరు నాకు ఇంకా పెళ్లి కావాలంటే పిల్లలు ఉన్నాయి కదా, అందుకే అలవైపు ఉన్నా. అబ్బా అంటే కూర్చో, పిల్లలకి పెద్దగా రాకూడదు ఏంటి? చూడండి రా పిల్లలు, చూడండి ఎంత అందం. పిల్లలు లేదు అసలు, సృష్టి లేదురా. ఇంతమంది పిల్లలు సృష్టించిన తీరికే తెలుసా విలువేంటో? సరిగా వాడిని చూడండి, వాడు ఇగో పసి బిడ్డ, మరి వీడు కసి గొడ్డు, కసి గొడ్డు. చూడండి రా పిల్లలు, దేవుడు కనీసం ఒక్కొక్కరిని చక్కడానికి 10 రోజులు తీసుకొని ఉంటారు, అందులో 10 నిమిషాలు నీ కేటాయించుంటే దీన్ని బట్టి నువ్వేమంటావు? పెద్దోళ్ళు కాదు పిల్లల వైపు సపోర్ట్ అని చెప్పాను. అది చెప్పు వాళ్ళకి, మీ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లలకి ఏం కావాలో అసలు అర్థం చేసుకోరు. అబ్బా నిన్ను అర్థం చేసుకుంటే ఆస్తులు అమ్ముకోవాలరా నాయన. మేడం ఏంటి మేడం ఇదంతా, వాడుగా అటు సైడ్ వెళ్ళిపోతే ఎలా? ఆదిన్ లాగటం కొంచెం కష్టమే గానీ సుధీర్ చాలా వీక్. ఎలా పిలుస్తావో చూస్తావా? 6 మంది అమ్మాయిలు పిలిచేయండి. సుధీర్ ఎలా అక్కడ ఉంటావు నేను చూస్తా ఇప్పుడు. రంగు ముగ్గే పెట్టేసి సుధీర్ ఎలా చూసాడు చెప్పను ఒక మాట, ఏ ఒకసారి సాంగ్ ఏంటమ్మ మళ్ళీ? ఫేసెస్ నాకు తెలుసు, మిగతా ముగ్గురు ఎవరు మోర్ బ్యూటిఫుల్ లేడీ? షీ ఇస్ భారతి. హాయ్ భారతి. షీ ఇస్ హేమ. హాయ్ హేమ గారు. అండ్ షీ ఇస్ అనుహ్య. అనుహ్య, ఓ వండర్ఫుల్. సో 6 గురు వచ్చారు. హలో, మీరు 6 గురు వచ్చినా మా వాడు 6 అడుగుల విగ్రహం ఎలా ఉంటాడే తప్ప ఆ విగ్రహం కోల్పోడు. బావా అబ్బా ఎలా ఉన్నావు తెలుసా మధ్యలో? చెప్పు బావా, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఇగో ఇదేం లేదు, నేను పిల్లలకి అన్యాయం చేయలేను. ఆవిడ అదే అంటుంది, ఆడపిల్లలకి అన్యాయం చేయక అంటుంది. అంటే ఆడపిల్ల కూడా పిల్ల ఉంది కదా. ఇలా కష్టం గానీ నువ్వు ఇటు జరుగు. విష్ణుప్రియ చాలా కష్టం పెర్ఫార్మెన్స్. అమ్మా అమ్మా పోవే, పోరా వచ్చాడమ్మా. బావా ఇలా కాదు, ఇప్పుడు హిందీలో ట్రై చేద్దాం. తేజ్ డ్రామా అయినా రాడు మావాడు. అన్న అది కాదు, వాళ్ళు అన్నిసార్లు బావా అంటే మనోడు గోవా అంటాడు, మనోడు గోవా అంటాడు. బాబరే హలో, ఆడి ప్లేస్ ఒకటి ఉంటది. ఓకే, ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. చెప్పమ్మా. బావా బావా, నువ్వంటే చిరాకు, నువ్వంటే చిరాకు. చీ అవతల పో. హిందీ మే బోలో. మేరి టీమ్ కో ఆవో. నై హమ్ పిల్లల సైడ్ హై. ఒక్కసారి నీతో ఒక చెప్పలేట్రా. యాక్చువల్లీ ఆ రోజు కేఎఫ్సి ఇలాంటి చిన్న పక్కెళ్ళు అడుగు. పోరా పోవే రారా.
మీరు ఎంత మంది వచ్చినా ఎన్ని చెప్పినా సరే నేను పిల్లల సైడే ఉంటాను. వెరీ గుడ్ అన్న, మనస్ఫూర్తిగా చెప్పట్లేదు కానీ మంచి డైలాగ్ ఇది. మనస్ఫూర్తిగా తెలుస్తా మోహన్ పెదరాయుడు అనా, ఈ రోజు మా కాట్రాయుడు అనా, కాట్రాయుడు అనా. మేడం ఈసారి ఇంకొంతమందిని తీసుకొద్దాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఇట్లా లాగేయాలి మనం. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మా నాన్న కనబడట లేదా? మా నాన్న కనబడట్లేదు. బేసిక్గా మీ నాన్న మాకు కూడా చెప్పరు ఎక్కడికి వెళ్తున్నాడు, నువ్వే చెప్పాలి. ఏమైందిరా, ఎప్పటి నుంచి కనపట్లేదు? 6 months. 6 నెలల? అమ్మో, 6 పాటలు ప్లాన్ చేశాడు అయితే ఆయన. మా నాన్న ఎప్పుడు టాప్ లేచిపోయి టాప్ లేచిపోయి అని ఆలోచిస్తారు. ఆయన లేకపోతే ఇక్కడ పిచ్చి లేస్తుందని ఆలోచించారు. నువ్వు అప్పుడు నువ్వు కంపొచ్చారా, పిచ్చి లేచిపో పిచ్చి లేచిపోతని? రోజా గారు సార్ మీ ఫోన్ ఏంటి? ఓ, ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుతారా? ఈ ఫోటో చూపించి ఆయనకు ఒక కొడుకు ఉన్నాడని గుర్తు చేయండి. బుధవారం రాత్రి 9:30 మాకు దొరుకుతాడు. ఓకేనా? నా మాట విను, సుదీర్ఘ దూరంగా కూర్చు, సుదీర్ఘ దూరంగా కూర్చు. ఈ యుద్ధం ఆపాలి అంటే ఓ 6 అడుగుల అశ్వత్థాముడు రావాల్సిందే. ఫస్ట్లీ సంక్రాంతి శుభాకాంక్షలు, స్వాగతం, వెల్కమ్. మీకు కూడా థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు సార్. హైట్ వల్ల కాదు సార్, ఆ సినిమా వల్ల. అశ్వత్థామా నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అందులో స్టోరీ. ఫస్ట్ నేను డైరెక్టర్ అవుదాం వచ్చాను ఇండస్ట్రీ కి, అనుకోకుండా హీరో అయిపోయాను. మేము అనుకున్న అవ్వట్లేదండి సార్. మీరు అనుకున్న పెళ్లి కూడా కావట్లేదు. ఇది ప్రోమోలో కాకుండా ఎడిటింగ్ లో ఉంచండి సార్. సరదాగా మాతో ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు కూడా కాసేపు ఇలా కూర్చుని ఇక్కడ జరిగే ఎంటర్టైన్మెంట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మరి మేడం, మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఏం టెన్షన్ పడద్దు, బిన్నిగాడి బాధ నాకు క్లియర్ గా అర్థమైంది. అసలు పిల్లల బాధ మొత్తం నాకు అర్థమైంది. అసలు వీళ్ళ బాధ ఎలా ఉంటుందో నేను స్కిట్ చేసి చూపిస్తాను మీ అందరికి. ఓకే, లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ స్టీమ్. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఏం చేస్తున్నావే? ఏమండి మీరు తండ్రి కాబోతున్నారండి? కదిలే కాలమా, చాలు చాలు చాలు, ఆడికి సంవత్సరం వచ్చింది, ఊపింది, ఇలా ఊపే కాలిర కొట్టుకున్నా. ఆడేడి పెద్దోడు, ఏం చేస్తున్నావు నాన్న లోపల? తింటున్నాను నాన్న. 24 గంటలు అదే పనిలో ఉంటావా నాన్న? మీ మాటే నా మాట నాన్నగారు, మీ మాటే నా మాట నాన్నగారు. అది బారసాల నీకు ఇప్పుడు. ఓకేనా? నేను ఎన్నో కళలు పెట్టుకున్నా, నా కళలు నిజం చేయాలి. వెళ్ళు 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 వెళ్ళు. నేను కష్టపడి నిన్ను అమెరికా పంపిద్దాం అనుకుంటే నువ్వు మెకానిక్ అవుతావా? ఏమంటావరా? ఈ మాటే నా మాట నాన్నగారు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికాలో ఎంఎస్ చేయాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి. కేక్ కట్ చేయి, అలా కట్ చేయకూడదు నాన్న. కుర్చీతో పట్టుకో, లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఇలా పెట్టు, అలా కట్ చేయి, ఇలా కొయ్యు. కొయ్యి, పిల్లలు రండి, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి.
తినిపించండి అందరూ. ఎలాండి, ఎలా జరిగింది నీ ఫస్ట్ బర్త్డే? ఆర్ యూ హ్యాపీ నౌ? ఏరా, నీ ఫస్ట్ బర్త్డే ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తే తప్పే ఉందిరా. లోపలికి వెళ్ళి చీయల్తావా? చీచి పో, కక్క పో. వెళ్ళాలి, 7 గంటలకు స్కూల్కి వెళ్ళాలరా. వెళ్ళాలి, మనకి నచ్చినప్పుడు వెళ్ళొద్దు నాన్న, అది వచ్చినప్పుడు వెళ్ళాలి నాన్న. ఇంటర్ పాస్ అయిన తర్వాత బీటెక్ వెళ్ళు, బీటెక్ వెళ్ళిన తర్వాత అమెరికాలో ఎంఎస్ చేయి, అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత అమెరికాలో జాబ్ చేయి. నువ్వు కూడా ఏం మాట్లాడలేరా? మీ మాటే నా మాట నాన్నగారు. సరేనా, తీసుకో లోపల పో. అరే మాలోకం, అయ్యా కొడుకులు రమ్మని కబురు పెట్టావా? రానున్నాడయ్యా. ఏంటా ఇది, కన్న కొడుకులు రమ్మంటే రారా, పండగ ఎలా చేసుకోవాలి? మాట్లాడవేరా? ఏం మాట్లాడినయ్యా, మొత్తం మీరు చెప్తున్నారు కదా, చెప్పండి అయ్యా. 20 ఏళ్ళైంది పెళ్లి అయ్యి, పిల్లలు కనీసి అమెరికా పంపించేసి పెళ్లిళ్ళు చేసాం, ఎవడు రావట్లేదు, ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటారండి, నన్ను ఇప్పుడు చేరించారా? నేను 4 రోజులు చచ్చిపోతానని చెప్పి నా కొడుకులు కబురు పెట్టు. అలాగే మేఘాల మీద వస్తారు, మేఘాల మీద ఫ్లైట్ లో వస్తారయ్యా. పెద్ద కొడుకు ఎక్కడ? ఎవడ్రాయుడు? మీ పెద్దబ్బాయి అండి. మార్పు వచ్చింది, మార్పు వచ్చింది అనుకున్నాను కానీ ఇంత మార్పు వచ్చింది ఎదురా? బాగా వచ్చింది అయ్యా. నీ మాటే నా మాట నాన్నగారు. 5 పోయినా లోపల డైలాగ్ మాత్రం అలాగే ఉంచుకున్నావు చూడు, అది నాకు బాగా నచ్చిందిరా. నీ మాటే నా మాట నాన్నగారు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఏడు చిన్న కొడుకు ఏడురా? మీ మాటే మా మాట నాన్నగారు. నేను నిన్న అడగలేదు, ఆయన అడిగా. చిన్న కొడుకు ఏడురా? ఫోన్ చేస్తున్నాను అయ్యా. పిలు. హలో, వచ్చండి అయ్యా. ఓ తాడయ్యో స్వామి, భాగవత్ ఎక్కి గిరిన జరిగే భూమి. పాడే గట్టి కట్టెలు గట్టిగా పెంచండి, తెల్ల గుడ్డ కప్పి కుండా బద్దలు కొట్టండి. ఏవే పిల్లలు వచ్చారు, లోపలికి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వమని చెప్పి. నువ్వు ఎవరెవరు చుట్టాలతో ఏమేమి మాట్లాడాలనుకుంటున్నావో, ఏ చుట్టాలు కలవాలనుకుంటున్నావో అన్ని చుట్టాలని కలిసేద్దాం పదా. ఇప్పుడు చెప్తాను ఒక విషయం అండి, నాకు చావు లేదు, ఏమి లేదు, కేవలం మిమ్మల్ని ఫారెన్ నుంచి ఇండియాకి రప్పించడం కోసం చెప్పాను. ఓరి బండ భాస్కర్, ఓరి బుల్లెట్ భాస్కర్, పొద్దుగాల నువ్వు పోతావు భాస్కర్. చావట్లేదురా, అబద్ధం ఆడాను. యా బ్లఫ్ మీ, ఐ స్టే ఇన్ లండన్, ఐ హావ్ కాల్ షీట్ ఫుల్ అమౌంట్, నైట్ షీట్ అమౌంట్, ఎవ్రీ టైమ్ ఐ గెట్ అమౌంట్ దేర్, యు ఆర్ వేస్టెడ్ మై టైమ్. ఏం మాట్లాడుతున్నారా? యు లాస్ట్ మై ఆల్ మనీ డాడ్, ఐ యామ్ గోయింగ్ టు లండన్ అగైన్. కమ్ బబితా. ఓకే, అన్ని ఇంగ్లీష్ పాడగల్. నాకు మందు షాప్ మూసే టైం అయింది, వాటి దావంగానే పిలు. పాతి కేళ్ళ నుంచి నన్ను ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, ఇద్దరు పిల్లలు కన్నా ఒక్కడికైనా తండ్రి మీద ప్రేమంతా. అందరు వెళ్ళిపోయారుగా, ఇంకా నువ్వు వెళ్ళలేదేరా? నేను ఎక్కడికి వెళ్తానన్నా? ఇగో ఏంటది, ఇది పాస్పోర్ట్. అంటే నువ్వు అమెరికా వెళ్ళట్లేదా? అమెరికా వెళ్ళడానికి కాదు నాన్న, నేను వచ్చింది నీతో ఉండడానికి. ఒరే నీ భవిష్యత్తు అమెరికా కదరా. అసలు అయిన వాళ్ళే నా దగ్గర లేనప్పుడు 5 అంకెల జీతంతో పని ఏంటన్నా నాకు? మరి ఎందుకురా ప్రతి పండక్కి? ఒరే దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, సంక్రాంతి వచ్చింది, ఈ పండగ వచ్చింది, ఆ పండగ వచ్చింది, ఇన్నిసార్లు పిలిచినా రారేదా? పండగ ఉన్న రోజే మమ్మల్ని ఇంటికి రమ్మంటారని పిలుస్తావు, కానీ మీరు వచ్చిన రోజే మా ఇంట్లో పండగ రాని ఏ రోజైనా చెప్పేవానన్నా? అంటే నీకు అమెరికా ముఖ్యం కదా? నాకు అమెరికా ముఖ్యం కాదు నాన్న, కేవలం అమ్మ నాన్న మాత్రమే నాకు ముఖ్యం. నేను వచ్చిందే అందుకు, దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం అడగ. రా
రాంప్రసాద్ ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళేంటి ఇప్పుడు ఇస్తా చూడు, ముందు ఆ నేహాంత్ గడికి ఇస్తాను చూడు. ఇలా ఆడుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ మీకు? ఒక ఐస్క్రీమ్ కొడితే మూల పడి ఉంటారు మాతో ఏంటి మీకు? చూద్దామా చూద్దామా, ఐస్ క్రీమ్ అండి వస్తుంది. ఎవడైనా టెంప్ట్ అయ్యి గీద్దరు ఇటుపక్కకి వచ్చారా మా టీమే మీరు. అలాగే అక్కడ కూడా రాడు. కొన్ని పాత్రలు కొంతమంది కోసం అలా పుట్టేస్తాయి ఏంటో. ఐస్ క్రీమ్ వెన్నెలా చాకోబార్ ఐస్ క్రీమ్. చాకోబార్ ఉందా? ఉంది. చాకో తీసేసి బార్ ఉంటే నాకు ఇచ్చే, బార్ ఉంటే నాకు ఇచ్చే. ఏదో ఒక ఐస్ ఉండమ్మా. ఇదిగో అదేంటి, అదేంటి కొట్టేశారు? ఇది చిలకొట్ట ఐస్ క్రీమ్. ఇది చిలకలు కొడతాయి ఐసుల్ని. అప్డేట్ అయినాయి. ఓహో అవునా, ఏంటి బొక్క ఉంది నీకు? అది కూడా చిలకొట్టుడే. ముట్టుకుంటే కరిగిపో ఐస్ క్రీమ్ ఉంది తెలుసా? ముట్టుకుంటే కరిగిపో ఐస్ క్రీమ్ ఉందా? ఏదో ఒకటి చూద్దాం. ఇదే పుల్ల చేసేది చెప్పాను కదా, ముట్టుకుంటే కరిగిపోతాని. నీ బండి వచ్చింది, ఐస్ క్రీమ్ తీసారు బయటకైనా మా వాళ్ళ కథలు చూసావా? అరే ఒక వెన్నెల ఎవరా కాదు కానీ ఆ బటర్స్ కాజ్ చెప్తాను. రారు చూసావా, గేద దాటలేదు. అబ్బాబ్బాబ్బా ఈ బటర్స్ కాజ్ అయితే మామూలు లేదు. నువ్వు దాటేస్తున్నావురా? కాళ్ళ దగ్గర ఏంటి రాడి, తొక్కితే అయిపోతావు. ఎవ్వడి చెప్పని ప్రామిస్ ఎవరిదరా ఇది? మళ్ళీ చెప్పాలి కదరా. ఇంకా లాభం లేదు, అది తీసే స్ట్రాబెర్రీ. ఇంకా స్ట్రాబెర్రీ అయితే చూస్తుంటే అబ్బా ఎవడి 10 రూపాయలు కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఈయన తీసి లోపల వేసేయండిరా. ఎవరికి కావాలండి తొక్కలో ఐస్ క్రీమ్? నేను వచ్చిందే నీ మొహానికి కొట్టడానికి. మన పిల్లల పరువు కాబారా నేహ? ఎవడి చెల్లి అర్టిస్ట్ చెలెక్కు చేస్తున్నాడు? మీరు ఐస్ క్రీమ్ కాదు ఏ క్రీమ్ తెచ్చినా మా వాళ్ళు ఇట్టించి రారు, అది ఫిక్స్ అంతే రండి. అంటే మేడం ఐస్ క్రీమ్ కూడా ఎగిరిపోయింది. వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా కరగట్లేదే. మేడం మీరు బాగా ప్లాన్ చేస్తారు, చెప్పండి మేడం. ఫస్ట్ ఆదిని సుధీర్ని పడేస్తే అన్ని పనులు అయిపోతుంది. ఏం చేస్తే వీళ్ళు పడిపోతారు? అది మేము ముగ్గురం చూసుకుంటాంలే, పోతండి.
చౌరయ్య గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా రోజులైంది. డాన్స్ ముగ్గురు చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఓ యు లవ్డ్ ఇట్? ఓ యు లవ్డ్ ఇట్? మేడం గారు, నేను గారు చెప్పాల్సింది అది సుధీర్. వాళ్ళకి మాటలు లేవు, మాట్లాడకూడదు వాళ్ళు. అంటే ముగ్గురు డాన్స్ చూసాక మాటలు రావట్లేదా? వాళ్ళు అవసరం లేదు మేడం, అసలు మీ సైడ్ నుంచి రావాలి. మా అమ్మాయిలు చూసారుగా, వాళ్ళ డాన్స్ చూసారుగా, వాళ్ళ గ్రేస్ చూసారుగా. కత్తి మేడం, అంటే ఐ మీన్ కత్తిలా షార్ప్ ఉన్నారంటున్నా మేడం, కత్తిలా షార్ప్ ఉన్నారంటున్నా మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. న్యూ ఇయర్ మొదలైన తర్వాత మొదటి పండుగ కాబట్టి నాకు సరికొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే చాలా ఇష్టం. ఆ రకంగా నేను ఈసారి సరికొత్తగా మొదలు పెట్టింది సెలబ్రిటీ కిడ్స్ డే కిడ్స్ సెట్. అంటే చాలా బిజీ ఈ మధ్య, డిమాండ్లు కూడా పెంచేసుకున్నారు, ఫుల్ ఈవెంట్లు చేస్తున్నారు షోల కంటే ఎక్కువగా, కాబట్టి వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుందామని ఇలా కంకణం కట్టుకున్నాను. సో ముందుగా ఎవరు వస్తున్నారో చూసుదాం. ఈ ఒక్కరోజు వెళ్ళమ్మా, రేపు షూట్ కి వెళ్ళిపోదాం, ఓకేనా? హాయ్, నమస్తే అండి. హాయ్, ఎంత ముద్దుగా ఉన్నావు రితిక. ఏమనుకున్నారు మరి వాళ్ళ అమ్మ పోలిక? ఓకే అండి, దామా కూర్చో ఇక్కడ ఇక్కడ. మురుబాబు నువ్వు బాగా చదువుకున్నా అంత అవ్వాలి, ఓకేనా? అంటే నన్ను కూడా శంగనాకు పోమంటావా? శంగనాకు పోమంటావా? చేస్తుంది. సరే కానీ మీరు బయలుదేరండి, ఇంకా నేను చూసుకుంటాను. చిన్నపిల్లలు అలా చేస్తున్నాడు మీ నాన్న? అదంటే మేడం, మా ఇంట్లో చిన్నపిల్ల చేసే పనులు పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు చేసే పనులు చిన్నపిల్లలు చేస్తారు. అయ్యో మీరు బాగా మొహమాట పడుతున్నారు, బయలుదేరండి. అదే వెళ్తానండి. ఆగండి మేడం, ఇంగో ఆటో డబ్బులు. టీచర్ చెప్పే మాట వినాలి, శ్రద్ధగా వినాలి, మంచి కూర్చోాలి, గుడ్ స్టూడెంట్ అనుకోవాలి, తెలిసిందా? అమ్మా వాళ్ళు ఇచ్చింది ఇంతే కదా, నువ్వు ఎంత ఎందుకు చెప్పావు? ఒక్కటైనా ప్రేమలో పడుతుందని. నాకు ముద్దు పప్పు తినాలని ఉంది. మధ్యాహ్నం ఈవెంట్ వాళ్ళకి చెప్పి చేయిస్తాలే నాన్న. బిర్యానీ కూడా తినాలని ఉంది. సాయంత్రం ఈవెంట్ వాళ్ళకి చెప్పి చేయిస్తాను. సరే అమ్మా, నైట్ బిర్యానీ ఫుల్ గా తిని మంచిగా నిద్రపోతా. నిద్రపోతే ఈవెంట్ ఎవరు చేస్తారు నాన్న? ఆపుతారా మీ ఈవెంట్ గోళ? మీ గోళకి తెల్లారిపోయేలా ఉంది. తెల్లారిపోతే తెల్లారి ఈవెంట్ వాళ్ళకి నేనే సమాధానం చెప్పను. నరేష్, నువ్వు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మీ నాన్న కార్ లో తిరుగుతున్నాడు? మా నాన్న సెలబ్రిటీ కాకముందే కార్ లో తిరిగేవాడు. రియల్లీ? కాకపోతే అప్పుడు డ్రైవర్, ఇప్పుడు ఓనర్. నాన్నగారు వెళ్ళిపోండి. నువ్వు అటు వెళ్ళి కూర్చో. అందరూ బ్యాగులు తోస్తే నువ్వు లగేజ్ తీసుకొచ్చావేంటి? మా నాన్న అయితే ఊ అంటే అమెరికాకి వెళ్తారు, ఊ అంటే కాలిఫోర్నియాకి వెళ్తారు, ఊ అంటే ఆస్ట్రేలియాకి వెళ్తారు. అసలు ఊ అంటే యోనందమన్నారా? ఊ అంటే యోనందమన్నారా? ఎరా అలవాట్ల పొరపాటు, లేడీస్ సైడ్ వచ్చావరా? తండ్రి పోలిక, తండ్రి పోలిక. డైలాగ్ బాగా చెప్పు, ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వు, ఓకే? డాడీ నిన్న ఎలా స్కూల్ కి? డాడీ స్కూల్ కా?
జబర్దస్త్ లో ఎంత బాగా చేస్తావో తెలుసా? థాంక్యూ మామ్. అసలు ఎలా అలా చేయగలుగుతావు? మా డాడీ ప్రతి ఒక్క సీన్ ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు, కానీ నేను ఆయనలా చేయకుండా నాలా చేసేదాన్ని, అందుకే ఇంత మంచి పేరు వచ్చింది. ఎందుకు అలా చేస్తుండీ? నేను చూసి అందరు నవ్వుతున్నారు తెలుసా? నువ్వు చేయలేని పని నేను చేస్తున్నా. హాయ్ సుధాకర్ గారు. నమస్తే మేడం, బాగున్నారా? ఫోటో అండి. నేను అడిగేది అడ్మిషన్ కోసం మీ పాప ఫోటో. అరే దిగురా. ఆయన ఏంటి కార్ బయట? ఇద్దరు కార్లో వచ్చారా? నమస్తే మేడం. నమస్తే నవీన్. ఈయన మా అబ్బాయి. మీ అబ్బాయి ఇంత పెద్దగున్నాడంటే? అంటే చిన్నప్పుడే గడ్డం వచ్చింది మేడం. గడ్డం చూసినట్టు అనుకున్నా. గడ్డం నవీన్. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలే మేడం. మేడం, నిహాంతే తిన గడ్డం వైపు అదోల ఆశగా చూస్తున్నాడు. వాడు మీ గడ్డాన్ని ఇందాక నుంచి పీచు మిఠాయి అనుకుంటున్నాడు. మీరు ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటే మీకు చాలా డేంజర్. అరే నువ్వు జాగ్రత్త, నువ్వు అక్కడ కూర్చో. నమస్తే మేడం. నమస్తే శాంతి గారు, బాగున్నారా? మీ అబ్బాయో మీ మనవడా? మీ నాన్న టీమ్ మెంబర్ నుంచి టీమ్ లీడర్ అయ్యారు, నీకు ఎలా అనిపిస్తుంది? పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు ఉంది. అప్పుడు మాడిపోయారు, ఇప్పుడు మాడిపోయారు. నిన్ను మీ నాన్న అంత వాణి చేస్తాను రా. ఓకే, మా నాన్నలాగా అవ్వకూడదనే కదా మేడం ఇక్కడికి వచ్చింది. మురారి, డైనోసార్స్ ఏం తింటాయినా? డాడీ, డైనోసార్స్ ఏం తింటాయి? నన్ను ఎందుకురా అడుగుతున్నావు? నువ్వు ఆకాలం చెందిన వాడే కదా, ఆకాలం చెందిన వాడే కదా. బాబోయ్, సరే కానీ రిత్విక 2+4 ఎంత? ఒక నిమిషం. పేమెంట్ అడిగి దవసమా? మామ్. అలా ఒకేసారి చూపి క్రాన్. మామ్ మామ్. సరే పద. ఏమిటో ఈ డేకర్ సెంటర్ ఎందుకు పెట్టుకున్నానో ఏమో అనిపిస్తుంది, ఎలా ఉంది? సుస్సు అంట సుస్సు. కూర్చో. దీవెన చిట్టి చిలకమ్మ చెప్పు. మీ అమ్మ నీకు కథలు చెప్తుందా? చెప్తుంది టీచర్. ఓకే, ఒక కథ నాకు చెప్పు. ఒక ఊళ్ళో గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడంట. గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడంట. అదే మేడం గొప్ప ఆర్టిస్ట్. సరే, గొప్ప ఆర్టిస్ట్ వేలే కానీ చేసి బాగా డబ్బులు సంపాదించేవాడంట. అలాగే వాళ్ళమ్మకి చీరలు, నగలు, వడ్డాన, ఇల్లు అన్ని ఇచ్చేవాడంట. ఇదేం కదరా? మా అమ్మ అవే చెప్తుంటి. అమ్మ తన కోరికల్ని నీ కథలా చెప్తోంది అనమాట రోజు. సరే నువ్వేం తింటావు? 2 నిమిషాలు కథలు కన్నుంటే ఏదని తినేస్తా మేడం. నేను కదులుతున్నాను చూడు, నేను కదులుతున్నా కూర్చో. ఓకే, మరి ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. బుర్ర ఉందా లేదా తెలుసుకుందాం. అయితే మీతోనే మొదలు పెడదాం టీచర్. చంపురా, కూర్చో. మేడం. ఏమిటండి? స్కూల్లో మధ్య మధ్యలో యాంకరింగ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మన నిశ్చయించిన అంటే ఏంటా? విని, నీకు నంబర్స్ ఎంత వరకు వచ్చు? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదరు కొట్టేశావు, కుమ్మేశావు. జబర్దస్త్ లోనే ఏం చేయడు, ఇంట్లో ఏం చేస్తాడు? జబర్దస్త్ లోనే ఏం చేయడు.
ఆదిత్య, నీకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏమైనా ఉందా? ఒకటి ఉంది మేడం, మా నాన్న ఎక్కువ నెల్లూరు ఈవెంట్స్ కి ఎందుకు వెళ్తారు? కాన్సెప్ట్ బాగా నచ్చింది. నిజంగా అంత మంచి టీచర్ ఉంటే నేను చిన్నప్పటి నుంచి డే కేర్ లో ఇప్పటికీ ఉండేవానేమో. రియల్లీ లవ్డ్ ఇట్. కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంది. చూడండి, రెండు కళ్ళు సరిపోవట్లేదు. అవును మేడం, తల్లుల కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లులు ఎంత కష్టపడుతున్నారు. చాలా బాగుంది. చూసారా మీ క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ అంత గట్టికొచ్చిందో? ఏ మాట కామాట, స్కిట్ మాత్రం చాలా బాగుంది. నాకు మన మురారి వేసిన పంచులు కానీ, అలాగే దీవెన చిట్టి చిలకమ్మ పద్యం కానీ, అలాగే వాళ్ళ నాన్నకి ఆటోకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఆయన సెపరేట్ స్కూల్ ఒకటి పెట్టుకోవాలి, బేబీ కేర్ సెంటర్ ఒకటి పెట్టాల్సిందే. కానీ నన్ను మాత్రం పిలవద్దు ప్లీజ్, నేను ట్రైనింగ్ ఇవ్వలేను, నేను ట్రైనింగ్ ఇవ్వలేను. బాగా చేశారు సార్, బాగా చేశారు సార్. Yes, thank you everybody, thank you. పండగ అంటే ఇలాగే ఉండాలి, ఆటలు పాటలు అల్లరి అది. అండ్ మీరు కూడా సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నాకు కూడా తెలుసు మీరు కూడా ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామా, పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాం, సో దయచేసి ప్లీజ్ స్టేజ్ మీద రావాల్సిందే కోరుతాం. హౌ ఇస్ ఇట్ బీయింగ్ హియర్? ఇక్కడ ఉండాలి అనిపించింది అంటే, నా కజిన్స్ అంతమంది ఎక్కువ లేరు, బట్ ఇక్కడ అందరు నా కజిన్స్ లా అనిపిస్తున్నారు. ఆ పిల్లలు అరుపులు, ఆ గోళ్ళు, ఆ తిట్లు, మమ్మీ అరవడం, అమ్మమ్మ తిట్టడం, తాతగారు ప్యాంపర్ చేయడం, అన్ని చెప్పారు కానీ మరదల గురించి చెప్పలేదు. అసలు నాకు నా లైఫ్ లో ఒక మరదల కూడా లేదు, ఉండుంటే బాగుంటుంది అని. కొంతసేపు వెళ్ళి మాట్లాడండి. అందుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది హృదయాలు కొల్లగొడుతున్నారు మీరు. ఏది ఒక్క మరదలు లేనందుకే. కమింగ్ టు ద పాయింట్ అశ్వత్థామ, ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ స్టోరీని, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయిల గురించి, అండ్ బాంబేలో నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎవరికి చెప్పుకునే పరిస్థితి. అండ్ రాసిన తర్వాత ఇది మరీ కాన్సెప్ట్ గా చూపిస్తే జనాలకు బోర్ కొట్టిద్దని కొంచెం కమర్షియల్ గా చూపించాం. ఒక లేడీగా మేమిద్దరం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. స్టోరీ రాశాను కానీ సినిమా చేశాను కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ప్రస్తుతం నేను ఒక తయారు చేస్తున్నాను, ఏ గర్ల్ కి ఎటువంటి ఏ సమయంలో సార్ హెల్ప్ కావాలన్నా విత్ ఇన్ 5 మినిట్స్ లో పోలీసులు ఉండేలాగా. ఇంతవరకు అమ్మాయిలు అందరూ మిమ్మల్ని లవర్ బాయ్ గా చూసారు, కానీ ఇక్కడ నుంచి మిమ్మల్ని గౌరవించి సపోర్టివ్ గా ఉంటారు. అంటే తప్పు జరిగిపోయినది క్వశ్చన్ చేయడం అంటే తప్పు జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయడం బెటర్ అని చెప్పి. సారీ, ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు. పేర్ని సార్థకం చేసే పనులు చేస్తున్నా. But I wish you all the best. Ashwathama chudaniki, I'm so looking forward to. Thank you. All the best. But Shaurya, Sankranti ante mi chinanaati memories evanna unte maatho share cheskora? Sankranti ante natukodi gari. Aha, natukodi gari. Madam already. నాటుకోడి గారే అలా పొలాల మధ్యలో అలా మడత మంచం వేసుకుని అక్కడ తయారు కొన్ని ఐటమ్స్ ఇన్వాల్వ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్, అండ్ గుడ్ లక్. మీతో పాటు మేము కూడా ఈ సినిమాని ప్రమోట్ చేస్తాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్, అండ్ గుడ్ లక్.
ఏంటి మేడం వీళ్ళు ఆ స్కిట్ ఏంటి వాళ్ళ మాటలేంటి? వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటాం అన్నారు కదా, మన పండగ మనం చేసుకోమన్నారు. అసలు వీళ్ళకి సంక్రాంతి అంటే ఏంటో తెలుసా? లేకుండానే ఎడదాకొచ్చామంటారా? అయితే ఫారినర్స్ వస్తారు, వాళ్ళకి బాగా చెప్పండి సంక్రాంతి అంటే ఏంటి, ఎలా చేస్తారు. అది మన సంక్రాంతి పండగ గురించి, ఆ పండగ సాంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వాళ్ళు కాదు వేరే దేశం నుంచి ఫారినర్స్ కూడా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ నలుగురికి, స్వాగతం సుస్వాగతం, సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం మీ పేరు? నేమ్? మై నేమ్ ఇస్ అమీనా. వావ్, వెరీ బ్యూటిఫుల్ నేమ్ లైక్ ద ఫేస్. ఎక్కడి నుంచి వచ్చారు? విచ్ ప్లేస్? న్యూమెన్ కంట్రీ. యా యా. అండ్ టర్కీ. ఓహో, టర్కీ, వెరీ నైస్ ప్లేస్. ఐ హావ్ సీన్ ఇన్ సోషల్ స్టడీస్ మ్యాప్. సోషల్ స్టడీస్ మ్యాప్. అండ్ మేడం? మై నేమ్ ఇస్ మోనా. మోనా గారు, ఇవాళ ఏం పేరు? ఇవాళ ఏం పేరు? Today, what's your name? Mona, still Mona. Still Mona? Yeah. Very interesting name. So, which country? I'm from Egypt. Egypt? I have seen the Mummy movie. Wakanar, Mundundi, Musala Pandaga. హాయ్, మీ పేరు? హాయ్, మై నేమ్స్ మాహం. మాహం. నీ మొహం అంటుందన్నా, నీ మొహం అంటుందన్నా. మాహం, మాహం. సో విచ్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్? తుర్క్మెనిస్తాన్. తుర్క్మెనిస్తాన్, సూపర్. Your name? My name is Dunya. Huh? Yeah. Dunya. Yes, the Dunya. Hey, Dunya. Okay. Which country are you from? Turkmenistan, same country. Oh, I'm from Manikonda. I'm from Manikonda. మీ నలుగురికి స్వాగతం. మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ రోజు ఫుల్ ఫెస్టివల్. భయ్యా, వాళ్ళకి సంక్రాంతి అంటే సరిగ్గా తెలియదు. అబ్బా, ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ గా వాళ్ళకి మ్యాటర్ తెలుస్తుంది కదా. ఎవరు మీరు? నేను చెప్తా, మాకు తెలుసు కదా పండగ గురించగా. పండగ గురించి. హాయ్ దునియా, ఈ చికెన్ గునియా, ఈ చికెన్ గునియా. నువ్వు తెలుగులో చెప్పిన ఇంగ్లీష్ చెప్తా లేదండి. మీరిద్దరూ మీకు వచ్చిన లాంగ్వేజ్ చెప్పండి, వాళ్ళకి అర్థం కాకపోతే నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి వాళ్ళకి. సంక్రాంతి లైక్ ఫుల్ పండగ, ఫుల్ పండగ. సంక్రాంతి పెద్ద పండగ. అదంతా తెలుగే, ఇంగ్లీష్ లేపు. ఇంగ్లీష్ యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వి బోత్ ఆర్ పిల్లల వైపు, పిల్లల వైపు. దే ఆర్ వాళ్ళ వైపు. టోటల్ ఈవెంట్ హైప్. But main important one thing is there. He is Sudhir. But I'll show you the original Sudhir for this festival. Let's welcome our original Sudhir. Evaya, original Sudhir. If you have a name, you will be able to get a name. కదా, అవునా? నిజమా పోతాం అంటుండ్రు. సంక్రాంతి పండుగ ముంగట చిన్న పెద్ద 10 మంది వచ్చారు. ఈ ఆట దొన్నిగా వెనుక రెండు గా చేసుకొని నమస్కారం పెట్టాలి ముంగట. చూసావు బ్రో, అది సాంప్రదాయం అంటే, అది పద్ధతి అంటే. నేను అంది సుధీర్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఈయన పేరు సుధీర్. సార్, ఈయన తెలుసుగా మీకు? తెలుసు తెలుసు. అది మరి, అదిగో తెలుసు కదా ఈయన. అదే అదే సుధీర్కి మొత్తం 40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునా? అవును అవును. ఇదిగో డైలీ సుధీర్ ఏం చేస్తాడు? గంగిరేది ఎప్పుడు నిజమే చెప్తుంది పండగ పూట. మాట్లాడుతున్నారే మీరు అసలు? ఆయన ఏమైనా మాట్లాడి భయ, నిజం చెప్తోంది అది గంగిరేది, నిజం చెప్తోంది. ఏమడిగినా అవుననే అంటుంది. సరే, ఇప్పుడు ఫారినర్స్ కి గంగిరెద్దు గురించి చెప్పు. గంగిరెద్దు. ఇంగ్లీష్ లో ఏమంటారు గంగిరెద్దుని? నంది. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ నంది. ఇంగ్లీష్ నంది. దేవుడా. వర్షిప్. దండం పెట్టుకోండి ఎవ్రీవన్. నీకు పెడతారు నువ్వు అనుకు. ఇంగ్లీష్ కౌ. వి
దన్నం పెట్టింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ సంక్రాంతి? యాక్చువల్లీ నాట్ గెట్టింగ్ ద ఎగ్జాక్ట్ పాయింట్. పాయింట్ ఏంటంటే సంక్రాంతి అందే రైతుల పండుగ. ఏంటి ఇలా తెలుగొచ్చా? మరి అంత చక్కగా చెప్పింది రైతుల పని, మీకంటే బాగా తెలుసే సంక్రాంతి గురించి. అమ్మా ఓసారి అందరికి సంక్రాంతి విషయం చెప్పండి. అందరికి సంక్రాంతి మొత్తానికి మీ మైండ్ బ్లాక్ అయిందా? అయిందిలే. ఇప్పుడు మా మైండ్ బ్లాక్ చేశారు కదా, పేరెంట్స్ సైడ్ వాళ్ళ మైండ్ బ్లాక్ చేసే పర్ఫార్మెన్స్ మేము వినిపిస్తాం చూడండి. లెట్స్ సీ. బాబు నువ్వు చెప్పు. ఏంటి? అన్ని కొట్టమని డబ్బు. నువ్వు కొట్టరా? సోకులోన ఉంది కొత్త స్టాక్. నువ్వు హాట్ హాట్టుకున్న పూత రేఖ, ముట్టుకుంటే జార తమరాక్, మనసు నెల చేసే తమల పాకు. సుధీర్ కోసం సుధీర్ అన్న అంటే ఏమంటాం? ఆ స్టెప్ నీకు నచ్చింది అన్నావా? అదే నీ ఫేవరెట్ అన్నావు కదా. నా ఫేవరెట్ అన్నానా? నా ఫేవరెట్ అన్నానా? మేడం మరి ఇటు సైడ్ నుంచి మైండ్ బ్లాక్ పర్ఫార్మెన్స్ వచ్చింది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థాంక్యూ మేడం, థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. మీ టీం నుంచి మైండ్ బ్లాక్ పర్ఫార్మెన్స్ ఆవిడ చెప్తే ఇటు సైడ్ కూడా మావాడే చెప్తారా? చెప్పేది. ఆ చెప్పు. డాన్స్ చాలా బాగా చేశారు, చాలా క్రియేటివిటీ ఉన్నింది, ఎనర్జీ కూడా బాగుంది. ఓ మై గాడ్. సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యు ద సేమ్. కొత్త అల్లుడివి, ఏం చేసావు? ఏం చేయలేదు, ఇంటికి వెళ్ళి. అమ్మో నేను ఇక్కడ ఉండలేవు, ఇంటికి వెళ్ళిపోతా. ఓకే, ఆల్ ది బెస్ట్. మేడం అటు సైడ్ నుంచి మైండ్ బ్లాక్ పర్ఫార్మెన్స్ వచ్చింది, మరి దానికి ఆన్సర్ గా దానికి తగ్గట్టుగా మీ సైడ్ నుంచి ఎవరు పంపిస్తారు? దానికి తగ్గట్టుగా కాదు, అంతకు మించి వస్తుంది. ఈ పిల్లలకి అసలు మేమేంటో తెలియట్లేదు. ఇప్పుడు వచ్చే పిల్లలు అమ్మ నాన్న అంటే ఏంటో పాడు చూపిస్తారు. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు,
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకముక వైకుంఠ పడి కింద పడి లేచే మొళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి కొలుసు పోలే ఈ భూమి ఊగునప్పుడు తొడగాని వజ్రమల్లె ఆనింగి మెరియునప్పుడు. ఒక వెండి కొలుసు పోలే ఈ భూమి ఊగునప్పుడు తొడగాని వజ్రమల్లె ఆనింగి మెరియునప్పుడు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. కనిపించిన మా అమ్మకి
లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి వచ్చారు, ఎల్ఎంఏ, వండర్ఫుల్ టాలెంట్, సూపర్ బాయ్. మేడం వాట్ ఎ టాలెంట్, చూడటానికి ఎంత చక్కగా ఉన్నారు, అంత చక్కగా పాడారు, అంత చక్కటి అర్థంతో పాడారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రా, అమ్మా నాన్న ఏంటో తెప్పారుగా. నీవు చక్కగానే ఉన్నావు, నీవు అద్భుతమైన పాటలు పాడతావు. ఇంకోసారి అను, నీవు అద్భుతమైన పాటలు పాడతావు. చాలా చూసేసినట్టు అద్భుతంగా పాడతావు, అది మేం చెప్పాలి, వచ్చి పాడండి. సరే ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి పాడతారంట, ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు వరకు మీరు కూడా కూర్చోండి. మా కలని పట్టుకు వదలనన్నారు చూడే పేరెంట్స్, మేము లేకపోతే ఎట్లా కడతారు మీరింటి రెంట్స్. మా కలని పట్టుకు వదలనన్నారు చూడే పేరెంట్స్, మేము లేకపోతే ఎట్లా కడతారు మీరింటి రెంట్స్. వాళ్ళకి కావాలి అంట మేము తెచ్చే ఈ చెక్కులు, అవి కానీ రావటం లేట్ అయితే మీకెన్నో చిక్కులు. మీకు కావాల్సినవన్నీ కొనుక్కుంటుంటే ఇన్స్టాల్మెంట్స్ లోన మా పై నెట్టేస్తే ఎలా చేస్తూ మాతో అన్ని. ఫాలోయింగ్ ఫారెన్ లో షూటింగ్ అంటే థ్రిల్లే. అరే మాతో గడిపిన టైం తను లేట్ గా వచ్చి చెప్పేదంతా సొల్లే. అరే వాట్సాప్ లో వనిత, ఫేస్బుక్ లో ఫతిమా, ఇన్స్టాలో ఇషిత, హమేషా వీలైతే వీడియో కాల్, అందరిలో ఆడియో కాల్, పొద్దంతా చాటింగ్ లో ఫుల్ హుషార్. ఎక్కుబార్ అమ్మోస్తే తినుబార్ ఎక్కుబార్ దేవుళ్ళై దాకా పర్లేరు. పంపావే నోరే తిరగండి నన్ను మొత్తం
కామెడీ కామెడీగా చాలా విషయాలు చెప్పేశారు రా, మనసులో ఉన్నదంతా కక్కేశారు. కానీ ఇది కూడా ఒక టాలెంట్ లేరా, ఎంత చక్కగా పాడారు, చాలా వెరైటీగా పాడారు. ఇప్పుడు ఆ నలుగురు సింగర్స్ కూడా ఒకసారి డౌట్ పడుతున్నారు, ఇప్పుడు మేము కరెక్ట్ గా పాడుంటాం వీళ్ళు కరెక్ట్ గా పాడుంటాం అని ఆలోచిస్తారు వాళ్ళు. సూపర్ టాలెంట్ మా, వండర్ఫుల్. మీ మ్యాటర్ నాకు అందింది, ఈ మ్యాటర్ నాకు అందజేస్తాను నేను. మేడం గారు, ఎంత పోటీ ఉన్నా కూడా నిజాలు ఒప్పుకోవాలి. నిజంగా చాలా బాగా పాడారు అండ్ నిజంగా సూపర్ టాలెంట్ ఇది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, సూపర్. ఆహా సూపర్, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు నాకు. అరే రే రే, ఇలా తయారైవింట్రా, ఏం చేశారా? నరకంలో పెట్టినా మేము ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం రా. అవును చూస్తావా, చూస్తా చూపించనా? గెటప్ సీన్ రండి. ఓకే సులేష్, వెల్కమ్ గెటప్ సీన్ టీమ్. పరిరక్షణ దురంతరుట, సకల పాపి శిక్షణ దక్షుంట, సకల చరాచర జీవ ప్రాణి నియముంట, నా స్థానం మణికొండ పక్కనే గోల్కొండ. ఆ పాపి ఎవరు, తన చేసిన పాపం ఏమిటి? భూలోకంలో అత్యంత అతికి ప్రధానమైన పేరు ఆయనకే ఉంది ప్రభు. అసలు ఆ వావరాక్షణ ఎక్కడ నేర్చుకుంటాడు? వాడిని తీసుకొచ్చి తండాలయ గట్టి ఇక్కడ. ప్రభు నన్ను గుచ్చు గుచ్చు ఎందుకు చూసి చుట్టు అలాగా? అంటే వావరాక్షణ ఎక్కడ నేర్చుకున్నాడా అని మీరు అంటావులే. ఈ పాపికి ఒక ప్రత్యేకత ఉంది ప్రభు. ఏమిటది? భూలోకంలో ఆల్కహాల్ కి బాగా ఎక్కువ తీసేసుకున్నాడు. అడుగు స్టాప్ స్టాప్ అని ఆపబట్టున్నాడు కదా ఆపేటయ్య. అతన్నది స్టాప్ కాదు ప్రభు, మరి స్టఫ్ స్టఫ్ అని అరుస్తున్నాడు. ఇక ఎవరెవరు పాపులున్నారో వాళ్ళందరూ ప్రవేశపెట్టు. చూస్తున్నాను ప్రభు. అక్కడ ఓవరాక్షన్ చేస్తున్నందుకే శిక్ష వేస్తుంటే శిక్షలో కూడా ఓవరాక్సిడేటరా? మరో పాపి ఎవరికి ప్రవేశపెట్టు. అంది వే ప్రభు, అగో వచ్చేసాడు. ఇతను చేసిన పాపం ఏమిటి? పేరు తెలుసు కదా, క్షుణ్ణంగా ఇతని గురించి తెలియదు ప్రభు. తెలియకపోవడం అంటే గుర్తుపట్టారు. ఎవరినైనా నువ్వు నేను చూసి చెప్తాను. చూసి చెప్పండి. అది ప్రభు, ఇతను భూలోకంలోని మాస్ అవినాష్ తో కలిసి స్కిట్లు చేస్తుంటాడు ప్రభు. ఇతనికి అస్సలు గుర్తింపు రాకుండా పేరు మొత్తం అతనే కొట్టేస్తుంటాడు. గుర్తింపు రావట్లేదని ఆత్మహత్య చేసుకుని గుర్తింపు కోసం చచ్చిపోయాను సార్. తర్వాత గుర్తింపు వచ్చిందా? ఆయన గుర్తు తెలియని శవమని వదిలేశారు సార్. నాకు గుర్తింపు రాకపోవడానికి, నాకు ఈ అవమానం జరగడానికి కారణం వీడే వీడే వీడే. సూపర్ సూపర్. ఇదేదో భూలోకంలో చేస్తే ఇక్కడ వరకు వచ్చేవాడు కాదా? అయినచో వాడికి ఎలాగో మేము శిక్షించవలే, అదేదో నీ చేతుల మీద గానీ కానివ్వుడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తదుపరి పాపలు ఎవరో అబ్జి వారు చూసి చెప్పుడి. అలాగే ప్రభు. భూలోకంలోని అత్యంత ప్రమాదకరమైన పాపలు ఇక్కడికి వస్తున్నారు ప్రభు. మన యమలోకముని అష్టదిగ్బంధన చేయవాలి. రోయిట్రీ బోర్డు పెట్టండి, ఓటలు పెట్టవాలి.
ఎక్కడికమ్మా ఊపుకుంటూ వచ్చారు? హేమలోకంలోకి అండి. నో ఎంట్రీ బోర్డులు పెట్టా కనిపించలేదా మీకు? అదేనండి, మేము పాపలమే కదా. ఆ పాపలు అయితే మాత్రం ఇక్కడ ఎంట్రీ లేదు మీకు. లోకంలో ఎంట్రీ లేక పైన ఎంటర్ ఎక్కడ బతకాలి మేము? అవన్నీ మాకు తెలీదు. అలా కుదరదు. యమధర్మరాజు గారు రావాలి. చంద్రగుప్త ప్రభు, ఈ భద్ర టాబ్లెట్లు ఇవ్వట్లేదట నువ్వు. అబ్బా లోపల చెప్తా, ఏర్పాటు చేస్తాను ప్రభు. మాకు ఆయుష్ చాలా ఉంది, ఎందుకు చంపించారు చెప్పండి ఫస్ట్. మొన్న జ్యోతిషి జాతకం చూపించుకున్నా, 150 పెడుతున్నాను నేను. రేఖ చూడండి, ఆయుష్ రేఖ. ఇదేంటి రేఖ ఎంత పడుకుంటుంది? నేనేమన్నా గీసుకున్నా ఆయుష్ ఎక్కువ ఉండాలని. కావాలేస్తే నాకు ఆఫర్లు వేసే చూడండి, నా 150. అసలు మేము ఏ పాపాలు చేసాం సార్? అసలు మీద పాపాలు ఉంటే అప్పుడు చెప్పండి. చిత్రగుప్త ప్రభు, వీళ్ళు చేసిన పాపాల చెట్ట ఏమిటో చెప్పుడి. ఒక్క నిమిషం ప్రభు, ఇప్పుడు చెప్పారా మీరు చేసిన పాప? చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం ఆగుడి. నీ పేరు ఏమిటి? నా పేరు రామ్ ప్రసాద్. ఇదిగోరా, నీ పాపాలు రాసి రాసి 3 మూటలు అయిద్దరా. పాపాలు 3 మూటలు? మరి ఓపెన్ చేసి చదవ పట్టవా? వద్దులేండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అడిగి. ఇతడి పేరు సుడిగారు సుధీర్. అతని పాపాలు ఇందులో ఉన్నాయి ప్రభు. చిన్న బాక్స్. అది చిన్న బాక్స్ కదరా, జటా బయట్లు. అవును ప్రభు, చూసావా? జటా బయట్లే నిండిపోయేంత పాపాలు చేసి ఇక్కడికి వచ్చావంటే నీ గురించి చెప్పినా తక్కువ. రాయన పుస్తకాలు సరిపోక ఆర్టీసీ పెట్టుకున్నా చూడు. జబర్దస్త్ అంటే గుర్తొచ్చిందయ్య, దాంట్లో ఆ మహానటుడు గెటప్ సీన్ చూస్తే. ఎంత బ్రహ్మాండమైన నటన ప్రదర్శిస్తాడు. మేము చేస్తామండి, మేము రాస్తాం, వీడు చేస్తాడు. పెద్ద ఆడే కాదు ప్రతిసారి. నా ముందు చేయండి కాబట్టి చూసిందా. చేస్తున్నా, స్టార్ట్ చేయరా. నిన్ను కాదురా. నువ్వు నీ పార్టిసిపేట్ ని డామినేట్ చేసి, మా టీము ను డామినేట్ చేసి ఏ గుర్తింపు తెచ్చుకుందామన్నా ఇదంతా? నన్ను అనుసరించము. ఎలాగా? నువ్వు గురువు చెయ్యము. కొద్ది డామినేట్ చదవండి, డామినేట్ చదవండి. మీరు ఇప్పుడు నా పాపాల గురించి పేరాలు పేరాలు ఆరాలు తీయొద్దు. నాకు శిక్షగా నన్ను ఒక చెరసాల్లో 100 అమ్మాయిల మధ్య బంధించండి ప్రభు. అవును, బొత్తిగా కలరింగ్ లేదు. మీ పక్కన రంభా ఊర్వశి మేనగా ఉంటారు. సంక్రాంతి పండగ గారి సెలవులు ఇచ్చారు, ఇంటికి వచ్చేస్తారు సార్ మళ్ళీ 2 రోజులు. అరే ఇదంతా కాదురా, యారో ఒక రంభా ఊర్వశి మేనగ కూడా లేరు కాబట్టి ఇగో ఏదో మళ్ళీ తీసుకొని. ఈ ఇద్దరు పాపలు ఒట్టి మీద నూరు పోచి కుటి చుదులతో కొట్టవాలి, గోళని పెకలించవేసవలే. అవన్నీ కాదు సార్, మాతో పాటు ఇంకో ఉంటాడు గెటప్ సీన్ అని. ఆడ ముందు ఆడి సంగతి చూడండి ఫస్ట్. చూడు ఫాస్ట్ గా చూడు. సార్ ఇది చీటింగ్ సార్, వాడు పేపర్ తినేస్తారు అలాగా. మాతో పాటు చాలా మంది బయట ఉన్నారు, ముందు మా జడ్జి రోజా గారిని కూడా పైకి. అయినా రోజా గారు ఇక్కడికి వస్తే ఆ నరకం కూడా స్వర్గం అయిపోతుందిరా. మిగతా చాలా మంది, ప్రదీప్ ఆది చాలా మంది అందం తీసుకొచ్చండి. అయితే మీరందరూ చాలా సంతోషంగా హాయిగా ఎప్పుడంటే అప్పుడు పోయే ప్రాణులందరికి మంచిగా హాస్యాన్ని పంచుతున్నారు. వాళ్ళందరూ నిన్ను నూరేళ్ళు చక్కగా బతకాలంటే వాళ్ళతో పాటు మీరు కూడా భూలోకానికి వెళ్ళి హాయిగా ఆ జనాల్ని నవ్విస్తూ ఉండండి. మీరు ఒక్కడ తప్పించి అందరూ వెళ్ళరు. ఎక్స్క్యూజ్ మీ, నైన్ లారీ రండి సార్ త్వరగా సార్, 12 అవుతుంది, నేను బయట పబ్కి వెళ్ళాలి. సారీ. సరే ఆ భూలోకానికి వెళ్ళిన తర్వాత నా మాటగా చెప్పండి అయ్యా. ఏంటి? ఆ గెటప్ సీన్ అనే మహానటుడి గురించి చాలా చక్కగా చేస్తున్నాను. చెప్తానండి, రండి. అరే వదిలేచ్చుగా ఇక్కడ దారిలో పనికి వస్తాయా?
హాస్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు హాస్యనటులు చల్లగా చూసుకుంటారు. హాస్యనటులు కూడా మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. హాస్యంలో భాగంగానే మిమ్మల్ని నవ్వించడానికి తాపత్రయం తప్ప మరి ఏ ఉద్దేశం లేదయ్యా. నవ్వుకోండి, నవ్వులు పంచండి. సంక్రాంతి శుభాకాంక్షలు మా హాస్య ప్రియులందరికీ. ఏముడు గారు, మీరన్నది కరెక్టే అండి. ఏముంటది ఆ గెటప్ సీన్? ఆస్కార్ దగ్గరలో ఉన్నాడే. అదేంటో సార్, అక్కడ దగ్గర వెనక్కి వచ్చేస్తుంటాడు అసలు. నాకైతే ఫస్ట్ రాఘవ గారు చాలా నచ్చారు. ఆ రోజుల్లో అల్లు రామలింగ గారు, గతంలో చూస్తే బ్రహ్మానందం గారు, ఇప్పుడు మన రాఘవ గారు. ఏ మాటగా మాట చెప్పాలి, సీను కైకాల సత్యనారాయణ గారి వాయిస్ అలా దించేసావు, అసలు సూపర్ గా చేసావు. ఇప్పుడు అది ఇప్పుడు గెటప్ సీను అనే పదానికి సంపూర్ణ న్యాయం జరిగింది అనుకుంటా నేను ఈ గెటప్ తో. మన సుధీర్ అన్న రామప్రసాద్ అన్న పంచులు ఎప్పుడు అవి బాగుంటాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ సెగ్మెంట్ లో వచ్చినా చేసిన కాసేపు ఆ పంచులు అదిరిపోతాయి. సూపర్ అదిరిపోయింది. సూపర్ గైస్. సూపర్. అవును మేడం, వీళ్ళు ఇలాంటి డెసిషన్లు తీసుకుని ఓ గ్రూప్ ఫామ్ అయ్యి ఆపోజిట్ గా కూర్చుని మేము మీతో కలం అంటున్నారంటే గ్యారంటీ ఓ డిమాండ్లు ఉంటాయిగా. పిల్లలు, మీకేమైనా డిమాండ్లు ఉన్నాయా? మాకు స్వేచ్ఛ కావాలి. అంటే ఇలా కాదు మేడం, ప్రాపర్ గా కూర్చోపెట్టి పద్ధతిగా అడిగితే చెప్తారే మొత్తం డిమాండ్లు అన్ని. ఓకే, అది బెటర్ కదా. ఓకేరా, మీ డిమాండ్లు వింటాను, వాళ్ళ ఆన్సర్లు వింటాను. ఆ సెటప్ తీసుకురండమ్మా. ఈ రోజు చర్చా కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. పిల్లలకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పారు, అవి ఈ రోజు మనం చర్చించుకుంటాం. దాని సమాధానాలు ఇచ్చే నుంచి మీరు ఇవ్వాల్సి వస్తుంది. రెడీ రెడీ. ముందు వీళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. ఎస్, ఫస్ట్ పర్సన్. నమస్కారం. ఎవరిని? కూర్చోండి, ముందు అక్కడ ఏంటో వినాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే అన్నగారు, పిల్లల తప్పులు పిల్లలు మాత్రం. నీకు నోరు తిరిగేదే చెప్పు, మిగతా వద్దు. పిల్లలకు మాత్రమే చెందాలని మా ఒక డిమాండ్ అన్నగారు. సూపర్. ఓకే ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. కూర్చోండి కూర్చో. బిల్లు చింపేసావరా, ఇప్పుడు ఏం మాట్లాడాలి? మీ మీ బాధ మీ కష్టం నాకు అర్థమైంది. ఆయనతో అడిగి తెలుసుకుందాం ముందు. ఏమండి అంకుల్ గారు, ఇప్పుడు సమస్య అవసరమా? ఓకే ఓకే ఓకే, సరే 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 సరే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడయ్యా, మీరు అయిపోయింది. మీ అబ్బాయి చెప్పేది ఏంటో మీకు అర్థమైందిగా. మీ అబ్బాయి బర్త్డేకి ఏమో 3030 ఖర్చు పెట్టి, మీ బర్త్డేకి 30,000 ఖర్చు పెట్టారని 2 బిల్లు సమర్పించారు. సో ఇందులో తప్పేదో జరిగిందని అబ్బాయి ఫీల్ అవుతున్నారు. ఏమి లేదు, అతను 10 సంవత్సరాల నుంచి బర్త్డే చేయించుకోలేడు. ఎవరు అబ్బాయి అతను? వాళ్ళ బర్త్డే. మరి ఆయన మాట్లాడతాడు కదా. చెప్పండి సార్. 10 నెలలు ఖర్చు ఉంటాయి సార్. ఇది అంటారు ఆయన అంటుంది కదా, ఆయన ఏదో అంటున్నారు సార్. చూడండి, మా డైలీలో ఎవరికి అర్థం కాదు, ఆయన మాకేం అర్థమైతే. సో నెక్స్ట్ సమస్య ఏంటి? నాకు ఒక డిమాండ్, సీనియర్ ఆర్టిస్ట్ కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఎన్నో సంవత్సరాలు అలానే ఉండిపోతున్నారు. సరే, ఈయన ఎవరిని ఉద్దేశించారో మాకు అర్థం అవుతుంది. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఆయన. సార్ మిమ్మల్ని. సార్, ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అండి. ఎందుకు సార్? ఎందుకంటే మనం సినిమాకి వెళ్తాం థియేటర్ కి, తెర మీద బల్లి ఉంటది, అది ఎవరైనా ఇబ్బంది పెడుతుందా? ఎన్నేళ్ళు అయినది అక్కడే ఉంటది. 3 ఏళ్ళు అయిపోయాక అది పారిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంట్రోల్ లో ఉండి మాట్లాడు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆయన అనేది ఏంటంటే,
ఆయన ఒక బల్లి. ఇక్కడ బల్లి పిల్ల అన్నది కాదండి, అది ఎలాగుందో అలా సీనియర్స్ కూడా ఉండాలని చెప్తున్నాను. సీనియర్స్ కూడా ఉండాలి, అస్సలకి ఉండదు. కూర్చోవాలి, మీరు నుంచి కూర్చుంటాం. ఒరే నాన్న, ఎప్పటికైనా సరే ఆ బల్లిని అని చెప్పి తరివేద్దాం మనం. సరే సరే, ఓకే ఓకే. ఎట్టి పరిస్థితుల్లో సుజాత ఎవరు, అడ్రస్ ఎవరు కూడా కనుక్కుందాం మనం. కనుక్కొని వాళ్ళ ఇంట్లో హ్యాపీగా డోక్లాలు. వాడు సెటిల్ అయిపోతాడు, వాడు కూడా సెట్ అయిపోదాం అనుకుంటున్నాడు. అవునవును, ఆవిడ అసలు స్టేజ్ మీద ఒక్కసారి చాలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆవిడ. ఏంట్రా నువ్వు నిర్ణయించేది? భయ ఇవి నేను ఆపిల్లలేను కొంచెం. మొన్నటికి మొన్న పక్కింటి నాకు కేజీ పొందేటట్లు ఇచ్చింది, ఆ విషయం నాకు చెప్పలేదు. చెప్పకుండానే మింగేసావా? చెప్పలేదన్న కోపంతో మొత్తం తినేసావా? అవన్నీ ఇంట్లో పెట్టి దాచేసింది. ఇలాంటి పిల్లల వల్లనే ఇలాంటి ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు తెలుసా. తను ఆర్టిస్ట్ అనే పదాన్ని తొలగించబడింది. అరే వీళ్ళందరిలో పెద్దవాడిని నేను, పెద్దవాడిని ఉన్నా నేను ఇక్కడ. మీరేం మాట్లాడినా ఇడిదిరిగి మాట్లాడు, అడిదిరిగి మాట్లాడితే ఎలా సార్? వీళ్ళందరిలో ఏజ్ లో పెద్దోని, పెద్దోని రెస్పెక్ట్ ఇవ్వరా? వీళ్ళు పిల్లలు అంటే ఎలా ఉండాలి? సమయం తక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ ఏంటో సమస్య విందాం. అన్నగారు నన్ను ఒకటే డిమాండ్. ఏమిటి? మన అన్నగారు షూటింగ్ లో ఉన్నప్పుడు నేను ఒక వీడియో కాల్ చేయాలని నాది నా హక్కు. అంటే వీడియో కాల్ చేస్తే మొత్తం తెలిసిపోతాని ఎత్తడు. వాళ్ళు చెప్పే పాయింట్స్ వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉన్నాయి. నేను ఖండిస్తున్నాం వాళ్ళ కాళ్ళు తొడాలి కుదురు. ఈ డిమాండ్స్ ని పేరెంట్స్ కి వదిలేస్తున్నాం. ఇది వీళ్ళిద్దరూ కలిసి సమరస్యంగా ఇంట్లో కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం. మా కమిటీ ప్రెసిడెంట్ రోజా గారిని దీని గురించి ఒక నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఖాళీది, ఇంకోసారి చూపించిన జడ్జిమెంట్ ఇస్ యువర్స్ మేడం. ఇంతవరకు వీళ్ళు కోరుకున్నవన్నీ విన్నాను, కానీ అవి ఏవి కూడా జరిగేటివి కాదు. సో మీరు బాగా ఆలోచించుకొని ఏదన్నా ఒకటి మీకు ఏం నచ్చుతుందో చెప్పండి, అది మేము పాస్ చేస్తాం. మా కమిటీ నిర్ణయంతో అడగబోతున్నాం. సుధీర్ అన్న మేడం ఆది గారి స్కిట్ లో చేయాలని మా ఒక రిక్వెస్ట్. ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, ఇప్పుడు రాబోతున్న స్కిట్ లో రోజా మేడం కూడా ఉంటారు, అందులో ఆది కూడా ఉంటారు, సుడిగాలి సుధీర్ కూడా ఉంటారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారంట. చాలా పెద్ద డైలాగ్. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మీ మొగుళ్ళు వస్తున్నారంట. ఇది ఇంకా పెద్ద రేలాగు, ఇది ఇంకా పెద్ద రేలాగు. అత్తో అత్తమ్మ కూతురు చిట్టమ్మ కూతురు మర్చిపోయి రోజా గారితో డాన్స్ చేస్తారు, మర్చిపోయి రోజా గారితో డాన్స్ చేస్తారు. ఇటు తిరిగా ఏమండి అంతకు వచ్చామా, సంక్రాంతికి వచ్చాము, ఏంటి అరుపులు ఏంటండి?
ప్రేమతో పిలిస్తే చూసారా మా పోజ్ ఎంత బాగుందో. మా మీద ఇంకో కొత్త షో ప్లాన్ చేయొచ్చు కదా. చేస్తారు. ఏ షో? పండగ రోజు కూడా పత్యాపారం అని డైలీ షో. ఏవండి ఏంటి ఏ రియాక్షన్ లేదు? కోహ్లీ మీద అనుష్క శర్మ చేయిస్తే రియాక్షన్ వస్తుంది, రోహిత్ శర్మ చేయిస్తే ఏమవుతుంది బొక్కొస్తుంది. అల్లుళ్ళకి ఇంకా కోపం తగ్గినట్లేదు, అత్తగారికి ఇంకా అన్నం తగ్గినట్లేదు. అల్లుళ్ళకి ఆర్తి ఉంది మేడం. అయ్యో ఏంటి భయపడుతున్నావు? అంటే ఫైర్ ని ఫైర్ బ్రాండ్ ని ఒకే చోట చూసి కొంచెం దొడుచుకున్నాడు, కొంచెం దూరంగా పెట్ట. చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు. ఊ అనండి, ఇక్కడే లేపేస్తే వెళ్ళినాయి. నేను ఊ అంటే నిన్ను ఎడిటర్ లేపేస్తాడు, వెళ్ళి పని చూసుకో. అమ్మాయిలు చూసి చిరాకు పడుతున్నారు, ముందు వీడికి వార్నింగ్ ఇవ్వండి. అవును, మా అమ్మాయిలు హీరోయిన్లు కావాల్సిన వాళ్ళు, ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు కూడా అడిగారు. ఏదో షో కాబట్టి మీతో చేస్తా, లేకపోతే అఖిల్ అక్కినేని పక్కన అడిగారు మమ్మల్ని. దేనికి? అదే అఖిల్ క్రికెట్ ఆడుతుంటే పక్కన చీర గర్ల్స్ గా చేయడానికి. ఇలా అంటే మేము బొంగమూతి పెడతాం. ఉన్న మూతే షో లేకపోతున్నాం, మళ్ళీ బొంగమూతి. వద్దమ్మా, బొంగమూతి కొంగ ముక్కు దొంగ ముక్కు ఇనిమే చూడ. ఏంట్రా ఎక్కువ చేస్తున్నా? ఏంట్రా సడన్ గా రాంటున్నారు? అత్తగారు అసలు రూపం? అత్తగారి అసెంబ్లీ అవతారం అది. అమ్మో, ఎక్కువ చేయకు. మీరు ఏ పనికి వచ్చారు? శోభనం పనికి వచ్చారు, ఆ పని చూసుకుని వెళ్ళండి. మేము దానికోసమే వెయిటింగ్. ఇదిగో చూడండి, లోపల ఏదైనా గొడవ జరిగిందో నా సంగతి తెలుసు కదా. తెలుసు తెలుసు అమ్మా. షో మారుద్ది, ఈ రూమ్ నుంచి గ్రీన్ రూమ్ కి వెళ్తాం. ఆర్టిస్టుల పక్కన సైకాటిస్టులు ఉంటారు, మొత్తం క్లియర్ చేయడానికి ఒక లాయర్ ఉంటారు. అమ్మో, ఆ భయం ఉంటే చాలు చాలు, జాగ్రత్త. వెళ్ళండి. మేడం అన్ని నేను దగ్గర నుండి చూసుకుంటా. రారా చూలేసుకుని కూర్చోయడే. ఇవ్వండి మీకోసమే కళలు ఒత్తిడి పెట్టుకుని చూసుకుంటున్నామండి. ఆ ఒత్తిడి నిప్పెట్టుకుని చూడాల్సింది. వెళ్ళి కూర్చోండి, మీరు మేము మాట్లాడుకుని వస్తాం. బ్రో ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్ లో సంక్రాంతి వేటకి సరిపడా జోకు పెద్ద చేసావు గానీ గెల్లా పద. నిజంగానే నాకు కొత్తగా ఉందిరా. మేము రోజు నానకరం కూడా వచ్చి రిహార్సల్ చేస్తుంటాం దీని మీద. ఇవ్వండి ఈ పూలు బెడ్ మీద చల్లి అలంకరించిన. ఎందుకు నా మీద చల్లి ఊరేగించవే. ఇదిగో అండి సగం పాలు తాగండి. ఒక్క నిమిషం. అరే సగం పాలు తాగమంటే సగం ఏం చేయాలి? టీ పెట్టి మీ టీం వాళ్ళు అందరికి ఇవ్వరా? సగం పాలు నువ్వు తాగలరా? నాకు ఎందుకు టెన్షన్ గా ఉందిరా? మోహిని పిచాస్తోనే నాగిని డ్యాన్స్ చేసావు, నీకు టెన్షన్ అదే కూర్చో. ఏవండి నా చేయి పట్టుకోరా. బా, ఏదో రాడ్డుతో రొమాన్స్ చేసినట్టే ఉంది. అది ఇక్కడ చూడు. ఆ రాడ్డుతో రాడ్డు చేసినట్టే ఉంటది కానీ. అబ్బా ఏం నువ్వు? ఈ పాట ఇలా ఉంటదా? ఈ పాట ఇలా ఉంటదా? ఆపండి. ఆపా, ఇంకా ఏమలేదు, అప్పుడే ఆపమంటారు, ఇంకా ఏమలేదు, అప్పుడే ఆపమంటారు. ఏం పని చేస్తుంటారా? అనవసర విషయాల్లో వేలు పెడుతుంటానండి. మరి వీడు ఆడి గారి కింద చేతులు పెడుతుంటాడండి. ఉద్యోగం లేదు, నా ముందర ఆటలాడుతున్నారా? ఆటలని మీరే అంటున్నారు కదా. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తే మీరు అనుకున్న జరిగింది, వాళ్ళు అనుకున్న జరిగింది. ప్లీజ్ పళ్ళు రాలిపోతాయి. నాకు 10 ఎకరాల పొలం ఉంది, దాంట్లో మీరు పని చేసి పంట పండిస్తేనే ఇంట్లో మీకు అన్ని. అప్పుడు దాకా కరెక్ట్ టైంకి వచ్చారండి, కరెక్ట్ టైంకి వచ్చారండి. పండించి చూపిస్తాం, అది పండిస్తాం, ఇక్కడికి వస్తాం. అదే సోమరం ఏ కొప్పుకుంటే బాగుండదు కదా. అలా ఉండదు రా, నేను అది కూడా దగ్గర నుండి చూసుకుంటా. మీరు ఇక్కడ? నేను ఇక్కడే 10 సంవత్సరాల నుంచి కరూరు రైతుగా పనిచేస్తున్నాను. చాలా రోజులు నీ కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారా నీకు?
వీళ్ళు కూలీలండి. వీళ్ళందరూ కూలీలా? మరి మీకు కూలీలుగా ఏదన్నా ఆదాయం గురించి నాకు ఏ టెన్షన్ లేదండి. అవునులే, నెల నెల పెన్షన్ వస్తుంటే ఇంక టెన్షన్ ఎందుకు? ఏం చెప్పేదండి, ఈ రెండు చేతులతో ఎంత కష్టపడ్డా కంగారు పడకండి. చెప్పండి. అదిగా ఎదర పంపు సెట్ ఉంది, ఆ పక్కన గడ్డివామ ఉంది. ఏదో మీకు కాల్సిన చెప్పుకుంటున్నారు, చెప్పుకున్న తర్వాత వస్తాను. ఒక్కసారి పొలంలో దిగి సక్రమంగా పనిచేయలేదనుకో నా సంగతి మీకు తెలియదు, పీల్చి పిప్పి చేస్తాను. ఓహో, అది ఎప్పుడో సక్రమంగా చేయనట్టుంది అయితే. హలో హలో, చాలా నాటాడు, ఎవరిని చూసి ఏం మాట? బాబు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎద్దులు లేకుంటే దున్నగలవా? ఓ, మీలాంటి మొద్దులతోనే చాలా స్కిట్లు దున్నాయి, దున్నలేనా? రండి, చాలా చూసాం, రండి చేసుకోండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ పంట అయితే నాకు ఈక్వల్ గా పండించగా పంట అయితే కష్టం రే. నీతో ఈక్వల్ గా పండించాలంటావా ఆ పంట? చూద్దావా 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 చూద్దాం, వేసుకో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ. ఏరా, మనతో ఈక్వల్ అని చెప్పావు, మన ప్రొడక్షన్ హౌస్ చూస్తావా? చూపించు రా నాన్న. చింటూ బంటు సేమ్ హెయిర్ స్టైల్. నువ్వు మిషన్ అయితే నేను జెరాక్స్ మిషన్ రా, నాది చూస్తావా? రండి రెండు పలికే. ఏంట్రా అప్పుడే గడ్డాలు మిస్ అయిపోయి అవునా? ఇప్పుడు చూడు రండమ్మా. ధీర 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 ఇంగ పారు. అది ఇక మేలు ఉంటారు చూడు ఇప్పుడు. వాళ్ళు మొన్న లేటెస్ట్ గా పుట్టారు, లేటెస్ట్ గా పుట్టారు. ఇప్పుడు చూస్తావా? రండి మీ వాళ్ళు కూర్చున్నారు, మా వాళ్ళు పడుకుంటారు, అడగొచ్చు రండి. స్టైల్ రా స్టైల్ నాలాగా. ఏం పేరు? ధనుష. రాజా రమేష్. వాళ్ళ ఇద్దరు పేర్లు. లేడీస్ లేడీస్ మీ ఇద్దరు పేర్లు నువ్వు చెప్పాలి, మీ ఇద్దరు పేరు నువ్వు అడుగుతాయి. నేను బేసిక్ గా ఇంకా వాళ్ళకి పేర్లు పెట్టలే, వాళ్ళే పెట్టుకోమని చెప్పాను. రమ్య లావణ్య వాళ్ళు పెట్టుకున్న పేర్లు, నేను పెట్టిన పేర్లు ఏదో కదా. మీ ఫేస్ కంత సీన్ లేదన్న. ఓకే, ఎందుకు వచ్చిందే ఇదంతా? కానీ పండగ స్పెషల్, మీరంతా వచ్చాక అసలైన పండగలా ఉంది. చూసారా అత్తగారు, ఏంటి మాట్లాడరు? ఏం మాట్లాడాలి? నేను అడిగింది మనవణ్ణో మనవరాలనో, మీటింగ్ కి జనాన్ని కాదు. అన్ని రకాలకు ఉపయోగపడతారని రెండు రెండు. మీ పేర్లు? తడివేలు వడివేలు, తడివేలు వడివేలు. రాజా రమేష్. మీరు? రాజా రమేష్. ఓ, ఇద్దరికి సేమ్ పేరు పెట్టారు, రాజా రమేష్ రాజా రమేష్ అని. కాదు కాదు, రాజా రమేష్ నేమ్ పెట్టాం. నిజంగా చాలా బాగుందన్న. ఇప్పుడు అంత ఓనా? అంత మా సుధీర్ డాడీ. డాడీ మమ్మీ అది అడిగితే చెప్పలేడు అలాంటి ప్రశ్న. కాసేపట్లో మాట్లాడతా, ముందు మేడం తో విషయం మాట్లాడాలి, ఇంపార్టెంట్. మేడం గారు చెప్పండి, అపోజిషన్ టీం నుంచి ఇంత దారుణమైన స్కిట్ వచ్చింది. అపోజిషన్ టీమా? మరి వీళ్ళిద్దరు ఎవరు? నా అల్లుళ్ళు. స్కిట్ ప్రకారం చెప్పాడు బాబు. ఎవరు రాశాడు డైలాగ్? ఎవరు రాశాడు డైలాగ్? అది రాశాడా? లేదు లేదమ్మా, నేను అసలు అమ్మమ్మ అంటానా మిమ్మల్ని? అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. నేను అదే అంటాను, నేను అసలు అమ్మమ్మ అంటానా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ? అటు పోయాక మళ్ళీ ఏదన్నా అన్నావు అనుకో, మళ్ళీ వస్తా. మీకెంత అండి? 16 ఏళ్ళ.
చూసారా మేడం, మా అల్లుళ్ళు మా అల్లుళ్ళు అంటే ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళు? అనవసరంగా మంచోళ్ళు అనుకున్నారు. ఇద్దరు అప్సరసలు లాంటి అమ్మాయిలు. నేను జోకులేద్దా? మీరు జోకులు వేసారు. మా అమ్మాయిలకి ఏం తక్కువ? అస్సలు మీ పోలికి రాలే. హీరోయిన్లు కావాల్సిన వాళ్ళు. అక్కడే ఫస్ట్ నవ్వాను మేడం. కానీ ఇంత మందిని తీసుకొచ్చారంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడు పంచులతో నవ్విస్తావు, కానీ ఈ రోజు మనుషులతో అలా షాక్ అయ్యేలాగా చూపించు. థ్యాంక్ యూ. ఇద్దరు ఒకేసారి ప్రాక్టీస్ చేశారు విడివిడిగా? మా డాడీ నేర్పించారు. అతను అది ఎలా నేర్పించారంటే, చిన్నప్పుడు మన పైన నుంచోని ఆడుకోవడం చేస్తుంటారు కదా, ఏనుగమ్మా అది కూడా చేస్తారు ఇతను. బాబాయ్ నువ్వు కూడా అది తర్వాత ఆడుగారిని కసేపు ఇంకా మాట్లాడాలి. నన్ను ఆల్ ది బెస్ట్ అన్నా, బాగా ఎంజాయ్ చేయండి. మీరు వద్దన్న మీరు ఆపేసినప్పుడు ఆట ఆపుదాం. ఫుల్ ఎంజాయ్ చేయండి. చాలా తృప్తిగా ఉంది. ఇదిగో ఇప్పుడు అమ్మమ్మ ఏనుగమ్మ ఏనుగమ్మ అమ్మమ్మ కాదు అడిగేసిన అమ్మలు అమ్మలు ఎత్తుకుని పాట పాడతారా? అసలు పిల్లలకి మాకు సంబంధమే లేదు. ఏమంటావే? 5 సంవత్సరాల విడాకులయ్యి. ఇదిగో మీరు ఎలా అంటే మా ఎక్కడ తొక్కుడు పిల్ల ఆడితే ఇలాగే పుడతారు. మరి ఆవిడ మైక్ ఎవరిచ్చారా వాడిని ఒకసారి నన్ను కలవమను. చక్కగా అబ్బాయిలు డాన్స్ చేశారు, చూడముచ్చటగా ఉంటది. ఆ అమ్మాయిలు ఇద్దరే కాకుండా నలుగురు రండి. ఒకేసారి నాన్నలు పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు. పెదలను కూడా వేసాడు, పెదలను కూడా వేసాడు. ఏంటి ఏమన్నా? నాకు అన్నయ్య మారినప్పుడు పెదరాన్న అవ్వా. నేను ఇప్పుడు కొడుతుంది పెదరాన్న గురించి కాదు, ఆవిడ అమ్మమ్మ అంటావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరు మాట్లాడుతుంటే ఇటు రైట్ అనిపిస్తుంది, ఇటు రైట్ అనిపిస్తుంది. మీ అందరి కోసం నా తరఫు నుంచి ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఈసారి కూడా మన పంట పండలేదమ్మా. నా పంటలో పురుగులు పడి మొత్తం నాశనం అయిపోయిందమ్మా. ఈసారి కూడా వర్షం పడకపోతే పంట పండించలేం తల్లి. అయ్యో భగవంతుడా,
దేశం కడుపు నింపి మాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నావే, ఏం పాపం చేశామయ్యా? మన ఊపిరి ఉండే వరకు మనకెన్ని కష్టాలొచ్చినా గాని మన ప్రయత్నం మాత్రం వదలకూడదయ్యా. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకువా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకువా. ఇన్ని కష్టాలు భరిస్తూ నేను బ్రతకలేను తల్లి, దీనికి నా చావే దిక్కు. ఇలా ప్రతి రైతు చావే దిక్కు అనుకుంటూ ముందుకు వెళితే దేశానికి అన్నం పెట్టేవాడు ఒక్క రైతు మిగలడయ్యా. పడకమ్మా, ఈసారి వర్షం ఖచ్చితంగా పడుతుంది. దేశం కోసం మీరు కష్టపడుతున్నారు కదమ్మా, నేను కూడా ఒక సైనికుడినై దేశం కోసం పోరాడతానమ్మా. నా కాలు చేతులు నరికినా, నా గొంతు కోసినా, నన్ను ఇక్కడే పాటేసినా, ఐ మన్ ఇండియన్. తన భరోసా నువ్వే దేశం కొరక. ఓ సైనిక పనిలో బరువే తీరిక, ఓ సైనిక పోరాటం నీకో వేడుక. ఓ సైనిక కెప్టెన్, నుండి మీకు ఆర్డర్స్ వచ్చాయి, వెంటనే మీరు బ్యాటిల్ ఫీల్డ్కి రావాలి. కంగ్రాచులేషన్స్ కెప్టెన్, మన పంట పండిందమ్మా. ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధమవుతాడు ఒక సైనికుడు. అదే దేశం కోసం ఒక రైతు తను పస్తులున్నా కూడా దేశం కడుపు నింపడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళిద్దరి కోసం మనం ఒక భారతీయ పౌరుడిగా శిరస్సు వంచి నమస్కరించాలి. అదే ఒక కర్తవ్యంలా భావించాలి. సూపర్ మా, హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను ఒక రైతు కడుపున ఒక సైనికుడు పుడితే ఇద్దరు వెన్నెముకలు. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. రైతు లేకపోతే మనం కడుపు నిండా తినలేము, అలాగే సైనికుడు లేకపోతే కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోలేము. సో వీళ్ళిద్దరూ ఉన్నంత వరకే మనం సేఫ్ గా ఉంటాం. అండ్ ఈ సాంగ్ ని ఇంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు ప్రశాంత్ మాస్టర్. సో లెట్స్ వెల్కమ్ ప్రశాంత్ మాస్టర్. వెరీ వెల్ డన్ మాస్టర్, సూపర్. అది కూడా ఒకప్పుడు మాస్టర్ అవుదాం. అది ఆ పర్ఫార్మెన్స్ కి అందరూ ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి, మిలిటరీ వాళ్ళకి అందరికీ ఈ పాటని ఒక అంకితంగా చేయొచ్చు మనం ఈ సంక్రాంతికి. నేను కూడా ఒక రైతు కొడుకుని అని చెప్పుకోవడానికి నేను గర్వంగా చెప్పుకుంటాను. మా నాన్న ఒక రైతు, కోట నరసింహారావు గారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి.
థ్యాంక్ యూ మాస్టర్, ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసి మా అందరికి సంతోషాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ మేడం, విత్ యువర్ పర్మిషన్, నా సైడ్ నుంచి ఒక చిన్న ఫినిషింగ్ టచ్. ఓకే, హియర్ వి గో. హలో, హలో, దిస్ ఇస్ మురారి, వెరీ బ్యాడ్ బాయ్ ఇన్ ద సిటీ. దిస్ ఇస్ రాఘవ, వెరీ బ్యాడ్ బాయ్ ఇన్ ద సిటీ. ఎవరి బ్యాడ్ బాయ్? ఫ్రాన్సన్ బ్యాడ్ బాయ్. హి ఇస్ ఎ బ్యాడ్ బాయ్. నో నో, హి ఇస్ ఎ బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. ఐ యామ్ గుడ్ బాయ్. హి ఇస్ ఎ బ్యాడ్ బాయ్. యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్. యు ఆర్ ఎ డో ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? జాగ్రత్త, తొందరగా వచ్చేయండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. 10 డేస్ అయింది మిమ్మల్ని చూడకుండా. సరే, ఇప్పుడు నేను ఆదిత్య మీకోసం ఒక పాట పాడతాము, వినండి. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. మాకు పండగలా కనిపిస్తోంది. ఇలా ఎప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ వాళ్ళ డిమాండ్లు చెప్తూ మీరు వాళ్ళని ఒప్పుకుంటున్నట్టు మీరు కూడా ఆట పట్టిస్తూ, అందుకే అన్నాం కదా అమ్మ నాన్న ఓ సంక్రాంతి. మ్యామ్, చాలా క్లోజ్ గా ఉంటారు మీతో పిల్లలు, మీరంటే భయపడతారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు చెప్పింది వింటారు. నేను భయపడతాను, వాళ్ళు ఏం భయపడరు. అవునా? వాళ్ళ డాడీకి భయపడతారు, నాన్ను చూస్తే వాళ్ళకన్నా చిన్న అమ్మాయి లాగా నాతో ఫుట్బాల్ ఆడేస్తారు. వాళ్ళ నాన్నకి చెప్పలేనివన్నీ నాకే చెప్తారు ఇద్దరు. మమ్మీ అంటే భయం లేదా? అందరికి పేరెంట్స్ అంటే భయం కదా. నాకు ప్రేమ భయం కాదు. ప్రొఫెషనల్లీ చాలా బిజీ ఉంటారు, మీతో షూట్స్ కానీ అటు పొలిటికల్ వర్క్ కానీ, అందుకే వాళ్ళని తిట్టింది లేదు కొట్టింది లేదు చిన్నప్పటి నుంచి. సో మిస్ అవుతారు డెఫినెట్లీ. సో చాలా మిస్ అవుతాను. నాకు విన్నీ ఎంట్రీ అప్పుడు నేను ఏడ్చాను, మీరు చూడలేదు, ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. నేను షూటింగ్స్ పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు అది చాలా అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరు. అందరం కూడా అంతే కష్టపడేది వీళ్ళ కోసం, కష్టపడతాం అబ్బాయిస్తాం. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు డబ్బు కాదు మమ్మీ, కావాల్సింది మీరు అంటారు.
కానీ మనం సంపాదించకపోతే మనం మిస్ అయినవన్నీ వీళ్ళకి మనం ఇవ్వలేము. మంచి స్కూల్ కానీ మంచి చదువు కానీ వాళ్ళు కోరుకున్నవన్నీ చెయ్యాలి అంటే మనం కష్టపడాలి. సో నాకైతే ఇంట్లో వీళ్ళ డాడీ చెప్తారు, మదర్ ఎంత కష్టపడుతుందో మీకు తెలియదురా, అలాంటి మదర్ ఉంటాము మీకు చాలా అదృష్టం అని చెప్తారు కాబట్టి వీళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళని ఏదో మనం టార్చర్ చేసినట్టు, వాళ్ళని పట్టించుకోకుండా మనం ఏదో షూటింగ్స్ అని తిరుగుతున్నట్టు వాళ్ళు అనుకుంటారు. మీరందరూ తెలుసుకోవాల్సింది మీకోసం మేము, మాకోసం మీరు. అది ఇంట్లో వాళ్ళందరూ వేరే ఊర్లో ఉంటారు, మన వర్క్ ఊరేమో ఇది, వెళ్ళలేకపోతూ ఉంటాం అస్తమానం వాళ్ళు కలవడానికి. ఎలా అనిపిస్తుంది? నేను జబర్దస్త్కి వచ్చిన స్టార్టింగ్లో ఇక్కడ వచ్చి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదో ఒకటి సాధించే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్న సెన్స్తో నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. నేను టీమ్ లీడర్ అయిన తర్వాత అది సాధించి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇచ్చానన్న ఆనందం నాకు ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళని మిస్ అయ్యానన్న బాధ రెండు ఉండిపోతాయి అన్నమాట. మీ అందరు కూడా ఒక్కొక్క వర్డ్ దీని గురించి మాట్లాడితే మేము విందాం అనుకుంటున్నాం. ఒక ఊరు వెళ్ళి 10 డేస్ అయిపోతే వీళ్ళు వెంటనే వీడియో మెసేజ్, ఒక సాంగ్, వెంటనే ఒక పాట. మా పాప అయితే ఇలా రాసిన లెటర్ నా జేబులో ఇప్పటికి కూడా ఉంటుంది. తనకు వచ్చిన ఇంగ్లీష్ లేదు అట్లా రాసి, జాగ్రత్త డాడీ, ఓఆర్ఎస్ వాటర్ తాగు, కోకోనట్ వాటర్ తాగు, హెల్త్ కాపాడుకో జాగ్రత్తగా అని చెప్పి. నిజంగా అప్పుడు అనిపిస్తుంది రూమ్ లో ఒక్కనే ఇంతమంది ప్రేక్షకులు నవ్విస్తాం మనం అని రూమ్ లో కూర్చొని ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏ చేసినా సాధించాల్సిన టైం వచ్చినప్పుడు కొంత త్యాగం చేయాల్సిన ఇది కూడా ఉంటుంది. పండంటి బిడ్డ కూడా పురిటి నొప్పులు పడందే బయటికి రాదు. సో కాబట్టి మనకి ఈ నొప్పుల తర్వాత హ్యాపీనెస్ తర్వాత ఇదంతా మీకోసమే కూర్చొని చెప్పడం, వాళ్ళ అమ్మ మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం, దానివల్ల వీళ్ళు నేను చేస్తాను. ఇందా చెప్పినట్టు మేడం, నేను యువత నిజంగానే అమ్మనే అంటాను నేను. బికాస్ మా అమ్మ చనిపోవటం మళ్ళీ ఇది పుట్టడం ఒకేసారి జరగటం నిజంగా అమ్మలాగా చూసుకుంటుంది యువత. చాలా కేరింగ్గా ఉంటుంది యువత. లాంటి బిడ్డ ఎవరికైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం నిజంగా. మేడం నేను 4 సంవత్సరాలు మా అబ్బాయి మేడం ఉంటాను మేడం. 8 గంటలు 24 అవర్స్ నేను మేడం ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళాను. కాకపోతే మేడం మేము మా అమ్మ నాన్నకు నేను 2 సంవత్సరాలు కష్టపడి సేవ చేసిన కాలువాపులు వచ్చి అమ్మకు పచ్చవాదం వచ్చింది, చెరొక మంత్రం అయింది మేడం. వాళ్ళ సేవ చేసిన అంత వచ్చింది మేడం. మీరు చెప్పింది దానికి చాలా కనెక్ట్ అయ్యాను మేడం. పిల్లలే మన సర్వస్వం, పిల్లలే మన ప్రపంచం. నేను వీడు పుట్టినప్పటి నుంచి ఎన్ని ఏమున్నా వీడితోనే ఉన్నా, వీడితోనే ట్రావెల్ చేస్తున్నా, వీడితోనే ఉంటే ఏదైనా వీడి సంతోషం కోసం అట్లా ముందుకెళ్ళిపోతున్నా. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుని మీరు చెప్పింది దాన్ని చాలా కనెక్ట్ అయ్యాను. నేహా నువ్వు తెలుసుకోవాల్సింది, నేను సంపాదిస్తున్నాను, మమ్మీ నన్ను ఈవెంట్ల మీద ఈవెంట్లు తిప్పుతుంది అనుకుంటున్నావు, కానీ నీకోసం మమ్మీ ఎన్ని సాక్రిఫైస్ చేస్తుందో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే మమ్మీకి కూడా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు బాగుండాలి, నీ హ్యాపీనెస్ కోసం ఆవిడ అన్నిటికీ అడ్జస్ట్ అయింది అని నువ్వు తెలుసుకుంటే ఇంకెప్పుడు మమ్మీని ఏమను. నేను చిన్నప్పటి నుంచి అమ్మకి, అమ్మ నేను పెద్దయ్యాక నీకు చీరలు ఇల్లు మంచిగా కనిపిస్తాను అంటాను మేడం. అందరూ కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. ఇది సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ ఇది. అండ్ ఇలాగే సంతోషంగా ఇలాంటి అద్భుతమైన జ్ఞాపకాలతో అమ్మ నాన్న ఓ సంక్రాంతి. సో మీకు అండ్ మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ.